అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ అత్తారింట్లో చిన్న కోడలు. ముగింపు భాగం. కథలోకి వెళ్ళబోయే ముందు మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. చాలా ట్విస్టులతో సాగే ఈ కథ మొదటి భాగాన్ని ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది ముగింపు భాగం. రెండు భాగాలు కలిపి వినండి. కథ చాలా చాలా బాగుంటుంది, మిస్ అవ్వద్దు. మన ఛానల్లో మంచి మంచి కంటెంట్తో ఉన్న స్టోరీస్ చాలా ఉన్నాయి. మీరు వినకపోతే ఒకసారి విని ఆనందించండి. నచ్చిన కథల్ని మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఛానల్ని విజిట్ చేసిన ప్రతి ఒక్కళ్ళు తప్పకుండా ఛానల్ని సపోర్ట్ చేసి ఎంకరేజ్ చేస్తూ ఒక మంచి కమెంట్ పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. కథను ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. మరి కథలోకి వెళ్ళిపోదామా? నటించక మురళి, నా ముందు నేను ఏంటనేది నీకు బాగా తెలుసు. చీమకి హాని జరిగితేనే నేను తట్టుకోలేను. అంటే ఏమైంది ఇప్పుడు, ఇదంతా చేయిస్తోంది నువ్వే, మీరు కూడా ఏంటత్తమ్మా అనే పాటికి ఏంటమ్మా అంది భానుమతి. అన్న తర్వాత పాపం పుణ్యం దయా దాక్షిణ్యాలనే మర్చిపోతున్నారా పసిపిల్లలు, ఆడవాళ్ళు, ప్రాణాలు ఎందుకు ఇలా చేస్తున్నారో? ఏంటి బ్లడీ మనీ కోసమా? మొత్తం మనమే తీసుకోవాలనా? ఎందుకు నాకు దీని మీద ఆశ లేదో? కావాలంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం దూరంగా. ఎందుకత్తమ్మా, వాళ్ళు మీ కొడుకులు కాదా? తను మీ కూతురు కాదా? వాళ్ళు మీ మనవళ్ళు, మనవరాళ్ళు కాదా? మావయ్య గుండె పగిలిపోతుంది. ఎందుకు ఇలా చేస్తున్నారో, ఏంటిదంతా అనే పాటికి పిచ్చి పట్టిందా నీకు అంది భానుమతి. ఎవరు ఏం చేశారా, ఏం విని ఏమనుకుంటున్నావు అన్నాడు మురళి. నటించకో, నువ్వు నా దగ్గర అబద్ధాలు ఆడలేవు, నేను ఫ్రెష్ అయి రావాలి, నువ్వు విసిగించకో అన్నాడు. నువ్వు ఏ ఫ్రెష్ అవడానికి వీలు లేదో అని మొగుడు షర్ట్ పట్టుకొని చెయ్యి నెత్తి మీద పెట్టుకొని నా మీద ప్రమాణం చేసి చెప్పు నువ్వు చెయ్యలేదని అన్న తర్వాత ఏంటి ప్రూఫు అన్నాడు. నేను ఇలా ఇద్దరు వ్యక్తులు వెనకాల వెళ్ళాను, వాళ్ళ పేర్లు ఇవే. వాళ్ళు నీతో ఫోన్లో మాట్లాడటం, అనుకున్నది మిస్ అయింది అని చెప్పటం, వాళ్ళని ఎవరో కాపాడారా, కాపాడిన వాళ్ళు మాకు కనపడలేదని చెప్పటం, అవి మొత్తం నేను విన్నాను. అయితే వాళ్ళు నాకే కాల్ చేశారా? అయితే వాళ్ళు నీ పేరే పెట్టి మాట్లాడారా? ఫోల్, ఆ పేరు నా ఒక్కడికే ఉందా? ఈ ఇంట్లో ఎవరికీ లేదు అలాంటి పేరు. మురళీ నందన్ అనే పేరు నీ ఒక్కడికే ఉందే. ఎందుకు చేస్తున్నావు మురళి నువ్విలాగా అని చెప్పి వర్ణ నా మీద ఒట్టేసి చెప్పు నువ్వు ఇలా చేయలేదని. వాళ్ళెవర్రా? నీ అన్నయ్యలు. తనెవరు? నీ చెల్లెలు. ఎవరు చెప్పారే నీకు వాళ్ళు నా అన్నయ్యలని? ఎవడు చెప్పాడు నీకు అది నా చెల్లెలని? వాళ్ళేమైనా నా అమ్మకి నా అబ్బకి పుట్టిన అన్నలు అనుకుంటున్నావు? అదేమన్నా నా అబ్బకు పుట్టిన చెల్లెలు అనుకుంటున్నావా అనే పాటికి వర్ణ షాక్ అయిపోయింది. తెలిసి తెలియకుండా నీకెందుకమ్మా ఇవన్నీ? అసలు నువ్వెందుకు ప్రతి దాంట్లోకి వెళుతున్నావు? ప్రతి దాంట్లోకి వెళ్ళి వాళ్ళందరినీ కాపాడటం, ప్రతి విషయంలో నువ్వు ఇష్యూ అయి ఉండాల్సిన అవసరం ఏముందే? మీరు అలా మాట్లాడొచ్చా అత్తయ్య? వాళ్ళు మీ కన్న బిడ్డలు. ఎవరు చెప్పారే వాళ్ళని నేను కన్నానని, వాళ్ళు నాకు పుట్టారని, వాడు నా మొగుడని, వాళ్ళు నాకే పుట్టారని, వాడి కొడుకులు, వాడి కూతురు నా మొగుడికి, నేను ఇష్టపడ్డా నా మొగుడితో నేను కన్నానని నీకెవడే చెప్పాడో అనేసరికి షాక్లో మాట రాకుండా వర్ణ అలా నిలబడిపోయింది. అంతా దాంట్లో భానుమతి వెళ్ళి కింద ఎవరైనా వస్తే తెలుస్తుందని కిటికీ దగ్గర నిలబడి గతాల గురించి తెలియకుండా మాట్లాడకు వర్ణ, నువ్వు చిన్నపిల్లవి, నువ్వు నీకు విషయం చెప్పమంటావా? చావు ఎలా ఉంటుంది అంటే భయం అంటావు నువ్వు. ప్రతి క్షణం ఆ చావుని మేము ఎలా చూస్తున్నామో తెలుసా? నరకం ఎలా అనుభవిస్తున్నామో తెలుసా? మా బ్రతుకులేంటో నీకు తెలుసా? మా బ్రతుకులు ఈరోజు ఎలా తయారైనాయో తెలుసా? పైకి కనపడేదంతా నిజం అనుకుంటున్నావా? కాదమ్మా, ప్రత్యక్ష నరకాన్ని అనుభవిస్తున్నాను. ఆడదానివే కదే, ఆడజన్మే ఎత్తావు కదే, ఆడపుటకే పుట్టావు కదే, రేపు అమ్మవవుతావు కదే. నా బాధ, నా గోడు ఒకసారి విను, నీకు తెలుస్తుందే అని భానుమతి గతం చెప్పుకురావటం మొదలుపెట్టింది వర్ణకి. నా భర్త పేరు అర్జున్ నందన్, నా పేరు భానుమతి. ఆయన కోటాను కోట్ల రూపాయల ఆస్తులకి వారసుడు. ఆయనకి ఒక అక్క, ఒక చెల్లె. మధ్యలో ఆయన
చాలా పొడవు ప్రతిష్టలు సాంప్రదాయాలకి విలువిచ్చే కుటుంబం వాళ్ళదే. ఆయనది చాలా పెద్ద కులం గోత్రం ఉన్న ఫ్యామిలీ. ఆయన స్టేటస్కి ఆయన ఫారినే వెళ్ళి చదువుకోవచ్చు. నా భర్త ఎంత మంచివాడంటే ఆయన డౌన్ టు ఎర్త్ ఉండే పర్సన్. ఆయనకి కించిత్ మాత్రం గర్వం ఉండదు. నా బిడ్డకి అదే బుద్ధి వచ్చింది. అయితే నేను ఆయన క్లాస్మేట్స్. నాకు అమ్మ నాన్న లేరు. ఆర్ఫన్ నేను, అనాథన్ నేను. అలాంటి నేను పార్ట్ టైం ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళు వీళ్ళు పుణ్యాత్ములు ఎవరో ఒకళ్ళు భిక్షగా నన్ను చదివిస్తూ వస్తే డిగ్రీ దాకా చదువుకుంటూ అలా వచ్చాను. వీడు ఈ వెంకట్రావు అర్జున్ నందన్కి మంచి ఫ్రెండ్ అయ్యాడు. ఆ కాలేజీలో డిగ్రీ చదువుకునేటప్పుడు నేను ఫస్ట్ నుంచి నాకు వీడు నచ్చడు. ఫస్ట్ నుంచి నేను వీడితో అసలు మాట్లాడేదాన్ని కాదు. మొదటి నుంచి వీడన్నా వీడి నేచర్ అన్నా నాకు అసలు నచ్చేది కాదు. అలా అర్జున్కి నాకు మంచి పరిచయం, ఆ పరిచయం స్నేహం. ఆ తర్వాత ఆయనకి నాకు మధ్య ప్రేమ. ప్రాణానికి ప్రాణంలా ఆయన నన్ను ప్రేమించారు. ఆయన కుటుంబం నన్ను ఒప్పుకోదని నాకు తెలుసు. నేను అనాథనని అంటారని నాకు తెలుసు. కానీ ఆయన నన్ను వదులుకోవటానికి సిద్ధపడలేదు. నేనే ప్రాణం, నేనే సర్వస్వం, నేనే లోకం అనుకున్నారు ఆయన. పీజీలు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆయన వాళ్ళింట్లో చెప్పారు మా ప్రేమ విషయాన్ని. మా ఇంట్లో చెప్తే వాళ్ళ నాన్నగారు ఒప్పుకోలేదు. ఆయన ఎదురు తిరిగారు. ఆస్తిలో చిల్లి గవ పెట్టనన్నాడు. వాళ్ళ నాన్న అక్కర్లేదన్నాడు. అమ్మా నాన్నల్ని కాదనుకొని నా కోసం, ఈ అనాథ కోసం ఇంట్లో నుంచి బయటకు వచ్చాడు. ప్రేమ అంటే నీకేం తెలుసే. ఒక రకంగా చెప్పాలంటే నా మగుడు నా మీద చూపించిన ప్రేమ కన్నా ఏ మగాడు ఏ భార్య మీద ప్రేమను చూపించలేడమ్మా. ఆ తర్వాత ఆయన నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఇద్దరికీ ఉద్యోగాలు వచ్చినాయి, ప్రైవేటు జాబులే. ఆయన అక్కడ మాటలు పడలేకపోయేవాడు. వాళ్ళు చిన్న చూపు చూస్తే తట్టుకోలేకపోయేవాడు. ఆయన నా కోసం భరిస్తూ ఉద్యోగం చేసేవాడు. అంతా దాంట్లో మేము సంతోషంగా ఉన్నాం. వెంటనే పిల్లల్ని కూడా కనకూడదు అనుకున్నాం. మేము మా అన్యోన్య దాంపత్యంలో ఎలా రోజులు గడిచిపోయాయో కూడా తెలియకుండా కాలం గడిచిపోతూ వెళ్ళిపోయింది. అంతా దాంట్లో ఈ వెంకట్రావు గారికి పెళ్ళయింది. ఈ వెంకట్రావు గారికి పెళ్ళైన తర్వాత ఈ వెంకట్రావు గారి పెళ్ళం వీడి ఇద్దరు కొడుకుల్ని, నువ్వు బావలని ఇందాక రక్త సంబంధాలు అంటున్నావే ఆ రమేష్ గారిని సురేష్ గారిని కన్నదే. ఈ వెంకట్రావు గారు ఆ తర్వాత ఒక ఉద్యోగం చేసుకుంటూ ఉండేవాడు. అలా అని అప్పుడప్పుడు మా ఇంటికి వచ్చి వెళుతూ ఉండేవాడు. నేను పలకరించేదాన్ని కాదు, మీ మామగారే పలకరిస్తూ ఉండేవారు వీడిని. అయితే అంతా దాంట్లో కూడా మా మామగారు అర్జున్ వాళ్ళ నాన్నగారు మంచంలో పడి ఒకరోజు కాలం చేశారని మా అత్తగారు ఆయన తలకొరివి పెట్టాలి కాబట్టి కబురు పెడితే అక్కడి క్రతువులు పూర్తి చేశారు మా వారు. కూతుళ్ళకి పెట్టాల్సిన వాటాలు పెట్టంగా కొడుక్కి భారీ ఎత్తునే ఆవిడ ఆస్తిపాస్తులు అప్పచెప్పి ఆ తర్వాత నేను హృషికేశ్ ఆశ్రమానికి వెళ్ళిపోతున్నానని, జాగ్రత్తగా ఉండమని నాకు నగలవి ఇచ్చే ఆ తర్వాత ఇక ఆవిడ పూర్తిగా బంధాలు బంధుత్వాలు తెంచుకొని వైరాగ్య మార్గంలోకి వెళ్ళిపోయింది మా అత్తగారు. ఆ తర్వాత అర్జున్కి ఆస్తి వచ్చింది. ఈ ఇల్లు నా భర్త నా కోసమని ఈ భానుమతి నిలయాన్ని ప్రాణమే పెట్టి స్థలం కొని ఆయన దగ్గర ఉండి ఇందులో ఉన్న రాజస్థాన్ మార్బుల్స్, ఇందులో ఉన్న ఎక్కడెక్కడ విదేశాలకి తిరిగి తీసుకొచ్చిన ఇంటీరియరు, షాండ్లియరు, ఫర్నిచరు, నువ్వు ప్రపంచమంతా వెతికి తేవాలి ఈ ఇంట్లో ఉన్న ఒక్కొక్క వస్తువు ఆయన నా కోసం తెచ్చి, ఆయన ఏదో భాగమతి పేరు మీద భాగ్యనగరం నిర్మించినట్టు ఆయన నా కోసం ఈ భానుమతి నిలయాన్ని నిర్మించాడు. ఆ తర్వాత గృహప్రవేశం చేసుకొని ఈ ఇంట్లోకి వచ్చాం. ఆయన ఒకళ్ళ కింద మాట పడలేకపోతున్నారు, ఆ ఉద్యోగాలు చేయలేకపోతున్నారు. దాంతో ఆయన ఒక్కటే మాట అన్నారు, భాను నేను నాకు ఒక ఐడియా ఉంది, బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను. ఆస్తి మొత్తం పెట్టుబడిగా పెట్టాలి. నష్టం వస్తే రేపు మన పిల్లల పరిస్థితి ఏంటనేది బాధపడాల్సి వస్తుందంటావా అని. మీరు దేనికి వెనకాడొద్దండి, బాధపడద్దు. సక్సెస్ అయితే మన జీవితాలు ఎక్కడో ఉంటాయి. ఒకవేళ ఫెయిలే అయ్యామనుకోండి, మనం చదువుకున్నాం, ఈసారి గవర్నమెంట్ జాబులకి రాసుకుందాం, మీరు సక్సెస్ అయ్యేంత వరకు నేను పిల్లల్ని కనను అని నేను ఆయనకి చెప్పాను. అంత అన్యోన్య దాంపత్యం మాదే. మహానుభావుడు వ్యాపారం పెట్టాడు, ఆస్తి మొత్తం తెగనమ్మి పెట్టుబడి పెట్టి మరీ. దాంతో పగలు రాత్రి అనేది లేకుండా
ఆయన కష్టపడ్డాడో, నా భర్త నాకిచ్చే గౌరవం ఎంతో తెలుసా, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో నేనొకదాన్నే, ఆయన తరువాత అన్ని అథారిటీలు చెక్ పవర్లో సంతకాలు పెట్టడం, ఆస్తి మొత్తం కూడా ఆయన తదనంతరం నాకు, అందులో షేర్లు చాలా మట్టుకు నా పేరు మీద ఉండేవే, భార్యకి అంతా విలువిస్తాడు ఆయన. ఆ తర్వాత మెల్లగా ఈ వెంకట్రావు గారు చాప కింద నీరులాగా వచ్చి ఆయన దగ్గర చేరాడు. తనకి ఉద్యోగంలో జీతం సరిపోవటం లేదని, వ్యాపారంలో తను కూడా వాటా కలుస్తానని, వాళ్ళమ్మా నాన్న కొంత డబ్బు ఇచ్చారని తీసుకొచ్చి వాడు వాటా కలిశాడు. కలిసినందుకు వాడికి అంతా వాడు కలిసిన దాని కింద మేము వాడికి ఇవ్వాల్సింది 15% షేరు. అయితే వచ్చే లాభాల్లో 25% షేరు వాడికిచ్చేవాడు అర్జున్. ఎందుకు ఏంటి అని నేను అనేదాన్ని కాదు. ఆ తర్వాత నేను గర్భవతిని అయ్యాను. ఆయన ఆనందానికి అవధుల్లేవు. ఏ మొగుడు పెళ్ళాన్నే ఆఫీస్కి వెళ్ళటం కూడా మానేసి ఆయన నా కాళ్ళే ఒత్తాడా, కాళ్ళకి నూనెలే రాశాడా, స్నానాలే చేయించాడా, వాంతులే పట్టాడా, తలే దువ్వాడా, రోజు పొట్టముద్దు పెట్టుకొని నా బాబుకి కబుర్లే చెప్పేవాడా, నువ్వు బయటకు వచ్చిన తర్వాత నా హీరో అయిపోతావురా నువ్వని ఎన్ని చెప్పాడో తెలుసా, ఎంత ప్రేమగా చూసుకున్నాడో తెలుసా, మాట వరుస కన్నా ఏ మొగుడు ఏ మగాడైనా ఉంటాడా, యాయ్ అని కూడా ఆయన నన్ను ఎరగడు, నోరు ముయ్ అని కూడా ఆయన నన్ను ఎరగడు. అంత ప్రేమగా చూసుకొని మా ఇద్దరు ప్రేమకి గుర్తుగా బంగారు తండ్రి, నా వారసుడు, మా కలల్ని నిజం చేస్తూ నా బిడ్డ భూమి మీదకి వచ్చాడు. వాడు వాళ్ళ నాన్నకి జిరాక్స్ కాపీలాగా ఉంటాడు. ఇది నా భర్త ఫోటో అని అర్జున్ ఫోటో చూపించింది భానుమతి. నా కొడుకు పేరు ఆ కృష్ణుడు, ప్రాణమే ఒకటి రాధ ఒకటి మురళి అంటారంట. ఏ రోజో మేమిద్దరం పాప పుట్టిన బాబు పుట్టిన మురళి అని పేరు పెట్టుకోవాలనుకున్నాము. అయితే నందన్ ఫ్యామిలీ వాళ్ళదే, మురళి నందన్ అని నా కొడుక్కి పేరు పెట్టుకున్నాము. ఎంతో అల్లారుముద్దుగా సంతోషంగా మా జీవితాలు సాగిపోతున్న క్షణం, ఆయన ఒకరోజు వెంకట్రావుతో కలిసి ఏదో బిజినెస్ పని మీద వెళుతున్నానని, గాలి వర్షం వాతావరణం బాగోలేదు, వెళుతుంటే దేవుడికి హారతి ఇచ్చి ఆయనకు బొట్టు పెట్టేటప్పుడు హారతి ఆరిపోయి కుంకుమభరణ కింద పడిపోయి అన్నీ అపశకునాలే, వెళ్లే టైము కరెంటు పోయింది వద్దండి అంటే వెంకట్రావు తొందర పెట్టి ఆయన్ని వెంట పెట్టుకొని తీసుకెళ్లాడు. వెళ్ళిన తర్వాత అక్కడ యాక్సిడెంట్ అయిందని, యాక్సిడెంట్లో ఆయన తన తోసేశారని, ఆయన ఆ యాక్సిడెంట్లో పోయారని, ఒక శవాన్ని ఆనవాళ్లు కూడా గుర్తుపట్టే వీలు లేకుండా ఛిద్రమైపోయిన ఒక బాడీని గుడ్డల్లో చుట్టి వెంకట్రావు తీసుకొచ్చాడు. మనిషిని కుప్ప కూలిపోయాను నేను, చెప్పుకోవటానికి అత్తింటి వాళ్ళు లేరు, పుట్టింటి వాళ్ళు లేరు, పొత్తిళ్లలో పసిబిడ్డ నా కొడుకు, నేను బతుకున్న జీవోత్సవాన్ని అయిపోయాను, నేనే ఆకలి క్రతువులు చేయిస్తాను, నేను నీకు స్నేహితుడేనని వెంకట్రావు అర్జున్ అంత్యక్రియలు పూర్తి చేయించాడు. ఆ తరువాత నేను పిచ్చిదానిలాగా కూర్చుంటే వచ్చి ధైర్యం చెప్పేవాడు, నువ్వు ఇలా అయిపోకూడదు, బాబు కోసమైనా నువ్వు బాగుండాలి, నువ్వు ఇలా అయిపోతే వాడు తట్టుకోలేడు, వాడు తీసుకోలేడు, వాడు ఆత్మకు శాంతి లేదని ఆయనది పెద్ద ఫోటో చేయించి ఆయన ఫోటో ముందు రోజు సానుభూతిని ప్రకటిస్తూ మౌనం వహిస్తూ ఆయన ఫోటో దగ్గర దండలు వేస్తూ అలా ఉండేవాడు నటిస్తూ. ఆ తర్వాత ఈలోపు సడన్గా వెంకట్రావు పెళ్ళాం పోయిందే, ఎందుకు పోయిందో నాకు తెలియదు. ఆ తర్వాత ఇక వెంకట్రావు మా ఇంటికి వచ్చిపోతూ ఉండేవాడు. వెంకట్రావు పిల్లలు వాళ్ళ అమ్మా నాన్నల దగ్గర ఉంటూ ఉండేవాళ్ళు. ఒకరోజు వెంకట్రావు అమ్మా నాన్నలు నా దగ్గరకు వచ్చారు. నా దగ్గరకు వచ్చి నా తల మీద చెయ్యేసి నాకు ధైర్యం చెప్పే మా అబ్బాయి, అలాగే నీ భర్త ప్రాణ స్నేహితులు కదమ్మా, వాడికి భార్య పోయింది, నీకు భర్త పోయాడు, నీ పిల్లాడికి తండ్రి అవసరం ఉంది, వాడు ఆ తండ్రి కాగలడు, వాడి బిడ్డలకి తల్లి అవసరం ఉంది, నువ్వైతే తల్లిగా చూసుకోగలవు అని వీడమ్మా నాన్న ఎన్ని కపట మాటలు ఎన్ని కల్లోల మాటలు నాకు చెప్పారో తెలుసా. ఈలోపు వెంకట్రావు మాటలు వస్తూ ఉండగా మురళితో డాడీ అనిపించుకోవటం, నేనే మీ నాన్నని అనిపించుకోవటం, వాడు వెంకట్రావే కావాలంటాం, తెలిసి తెలియని ఆ వయసులో వెంకట్రావుని డాడీ అని పిలవటం మొదలుపెట్టాడు. వెంకట్రావుని వదిలి ఉండనని, వెంకట్రావు లేని భోంచేయనని పిల్లాడిని వాడలా మ్యానిపులేట్ చేసి తన వైపుకు తిప్పేసుకున్నాడు. చూడు వాడెంత బాగుంటున్నాడు,
చెప్తున్నాడో, తండ్రి ప్రేమ విలువైందమ్మా, మగపిల్లాడికి మంచి చెడు తండ్రే చెప్పాలి కదో అని చెప్పి వాళ్ళెన్నో మాటలు చెప్పే, మొత్తానికి నన్ను పిచ్చిదాన్ని చేసి పెళ్లికి ఒప్పించారు. అయితే అంతా దాంట్లో నేను వెంకట్రావుకు మాట చెప్పా, అర్జున్ ముట్టుకున్న శరీరాన్ని నేను కర్పించలేను, ఆయన తాకిన శరీరాన్ని నువ్వు తాకటానికి వీల్లేదు, నువ్వు ప్రపంచం దృష్టిలోనే నా భర్తవే, నన్ను తాకటం, నాతో పిల్లల్ని కనాలనుకోవటం ఇలాంటి కలలు కనకు, నేను ఇలాంటి వాటిని సహించి భరించను అని చెప్పాను. నేను నా స్నేహితుడి వ్యాపారాన్ని నా మీద వేసుకొని చూడటానికి, ఏ కాంపిటేటర్లు కబళించకుండా ఉండటానికి, వాడి బిడ్డకు ఒక తండ్రి నవ్వటానికే తప్ప నిన్ను పవిత్రమైన దృష్టితో చూస్తానన్నాడు. నేను నిన్ను సెక్స్ కోసం పెళ్లి చేసుకోవటం లేదన్నాడు, పవిత్రమైన భావనతో పెళ్లి చేసుకుంటున్నానన్నాడు. పెళ్ళి అయిపోయింది. ఆ తర్వాత నా పిల్లాన్ని పెట్టుకొని నేను వేరే గదిలో పడుకునేదాన్నే, వాడి కొడుకులిద్దరిని ఇక్కడికి తీసుకొస్తే వాళ్ళు చిన్నపిల్లలే, వాళ్ళకు అసలు వెంకట్రావు భార్య తల్లి అని కూడా తెలియదు, దాంతో తల్లి పోయిందని తెలియదు, నన్నే అమ్మని చెప్పాడు, మురళిని తమ్ముడని చెప్పాడు. పిల్లలు ముగ్గురిని అక్కడే ఆడుకోమనుమని పిల్లల్ని ఒకళ్ళతో ఒకళ్ళనే కొన్నాళ్ళు క్లోజ్ చేశాడు. ఆ అంతా కాలంలోనూ పిల్లలు ఒకళ్ళతో ఒకళ్ళు కలిమిడిగా ఉంటూ ఉండేవాళ్ళు. ఆ తర్వాత సడన్గా తన పిల్లలు ఇద్దరిని అక్కడి నుంచి తీసుకెళ్ళి, ఫారెన్లో ఒక స్నేహితుడు ఉన్నాడు అర్జున్కి, అతని దగ్గరికి పిల్లలిద్దరిని అక్కడే ఉంచి చదివించమని తన కొడుకుల వరకు చిన్నప్పుడే ఫారెన్ పంపించేశాడు. నా దగ్గర కూర్చునేవాడు, నేను భోంచేయిపోతే భోంచే భాను, పోయిన వాడు ఆత్మశాంతించదో, నువ్వు దిగులుగా ఉండకో, నువ్వు నిండుగా ఉండాలని వాడెప్పుడూ కోరుకునేవాడు, నిన్ను వాడెంత ప్రేమించాడో నీకు తెలియదా అని చాలా కళ్ళబొల్లి మాటలు చెప్పి చాలా నటించే, చాలా అభిమానాన్ని ప్రదర్శించేవాడు, మురళి మీద చాలా ప్రేమను ప్రదర్శించేవాడు. ఆ తర్వాత ఆఫీసులో దానికి డబ్బులు అవసరం దీనికి డబ్బులు అవసరమని అర్జున్ పోయిన తర్వాత షేర్లు బిజినెస్ మొత్తం ఆల్మోస్ట్ ఉన్నదంతా 85% మాదే కాబట్టి నా పేరు మీదకే అన్ని ట్రాన్స్ఫర్ అయినాయి, దాంతో ఇబ్బంది అవుతుందా, ఇబ్బంది పెడుతున్నానా, పోనీ నా పేరు మీదకు మారిస్తే నేను చూసుకుంటాను భాను అన్నాడు. అనేసరికి ఒకవైపున ఆయన పోయిన దిగులు, నేను బయట ప్రపంచంలోకి వెళ్ళాలని కూడా ఆ రోజు అనుకోలేదు, దాంతోనే డాక్యుమెంట్లు తీసుకొచ్చాడు, ఆస్తి మొత్తం వాడి పేరు మీదకి మారిపోయింది. ఆ తర్వాత వాడిలోనూ మార్పులు సంభవించడం జరిగింది, వాడమ్మ బాబు వచ్చి ఇదే ఇంట్లో తిష్టేశారు. వీడు నన్ను బలవంతం చేయాలని అనుభవించాలని చూశాడు, నేను ఎదురు తిరిగాను, ఎదురు తిరిగేసరికి నా మీద బాగా చేయి చేసుకొని దారుణంగా నన్ను లేవలేని విధంగా, అసలు కళ్ళు తిరిగి స్పృహ తప్పి పడిపోయే విధంగా నన్ను చిత్త చిత్తగా కొట్టేశాడు. కొట్టేసిన తర్వాత అయినా నేను లొంగలేదు, మురళిని పడేసి చిత్రహింసలు పెట్టి వీడమ్మ బాబు వీడు కలిసి బెల్టులతో కొట్టి కాళ్ళతో తన్ని కాళ్ళు ఒత్తించుకొని వాడికి అన్నం నీళ్లు ఇవ్వకుండా గదిలో పడేసి నా బిడ్డని గొలుసులతో కట్టేసి నరకం పెట్టి వాతలు పెట్టి అడిగా వంటగా ఫస్ట్ నైట్ రోజు ఏంటి ఒళ్ళంతా ఇది అని అడిగితే యాక్సిడెంట్ అయిందని చెప్పాడంట. యాక్సిడెంట్ కాదమ్మా, వీళ్ళు మా జీవితాలు లో మిగిలి చేసిన గుర్తులు ఇవే, ఆడదానివేగా ఆడజన్మ ఎత్తావుగా రమ్మని ఆవిడ బట్టలోడదీసి చూయించింది, ఆవిడ ఒళ్ళంతా కూడా సిగరెట్లతో కాల్చినే, అలాగే గాజు బాటిల్స్తో కోసినయే, ఆ తర్వాత ఆవిడ ఒళ్ళంతా కూడా బెల్టులతో కొడితి చీరుకుపోయినే, ఆవిడ ఒళ్ళంతా కూడా అవే దెబ్బలు వాతలు పెట్టిని ఉండేసరికి కళ్ళల్లో నీళ్లు కారిపోయినే వర్ణకే. ఈ చిత్రహింసలు ఆవిడ బట్టలు కట్టుకొని భరించాను తప్ప, పస్తులైనా ఉన్నాను తప్ప నేను వాడికి లొంగల, దాంతో వాడు వాడమ్మ బాబు కలిసి నా పెడరెక్కలు విరిచిపట్టుకొని బలవంతంగా నాకు డ్రగ్స్ ఏవో తీసుకొచ్చి వాడు నా నోట్లో వేసేసాడో, కళ్ళు తిరిగి పడిపోయాను, స్పృహలో లేదో, నా శరీరానికి ఏం జరుగుతుందో నాకు తెలియదో, కుక్కను అనుభవించినట్టు నన్ను ఆడదానివేగా ఆడజన్మే ఎత్తావుగా, నీకు తెలీదా నా శరీరం మీద ఈ గాయాలు ఇప్పటికీ పచ్చిగానే ఉండే గుర్తు చేస్తూనే ఉన్నాయి, నేను అనుభవించిన నరకాన్ని నన్ను వాడు ఎంత ఘోరంగా అనుభవించాడో
చెప్పటానికే వీల్లేదో. ఒకవైపున బాబు అల్లాడిపోతూ ఉండేవాడు. వాడెదురుగానే తీసుకొచ్చి వాడి కళ్ళ ముందే నన్ను వీడమ్మా బాబులు వాణ్ణక్కడే నుంచోపెట్టి నన్ను పశువు కన్నా హీనంగా అనుభవించారు. నా కొడుకు ఆ నరకం చూస్తూ విలవిలలాడిపోయేవాడు. పిల్లాడికి కారం ముద్దలు తినిపించేవాళ్ళు, పచ్చడి ముద్దలు తినిపించేవాళ్ళు. చిత్రహింసలు నరకాలు పెట్టే నేను ఆ తర్వాత గర్భవతినయ్యాను. ఆ కడుపు తీసేయించుకుంటానేమోనని గొలుసులతో కట్టేసి కుక్కకేసినట్టు వీడమ్మ నాకు 10 నెలలు ముద్దేసింది. ఆ తర్వాత వీడి కూతురు పుట్టింది. వీడి కూతురు పుట్టిన తర్వాత వీడికి నా మీద మోజు తీరిపోయింది. ఆ తర్వాత వాడు నన్ను ముట్టుకోవటం మానేశాడు. వీడమ్మ నన్ను ఇంట్లో పని మనిషిని చేసిందే. నా బిడ్డకి పిడికెడు ముద్ద పెట్టాలంటే, నా బిడ్డని బయటికి వెళ్ళి చదువుకొనివ్వాలంటే నేను ఆ ఇంట్లో పాచి పని చెయ్యాలి, వాడి కూతురికి పాలు ఇవ్వాలి, వాడి కూతురిని నా సొంత కూతురుగా, వాడి కొడుకులతో నేను ఫోన్లు చేసి సొంత అమ్మగా మాట్లాడాలి, వాడి కొడుకులు అమెరికాలో, వాడి కూతురు వెండి ఉయ్యాల్లో, నా కొడుకు మాత్రం చెప్తే బాగోదమ్మా, వీధి చివర ఉన్న నెలకు 150 రూపాయలు కట్టే కాన్వెంట్కి వెళ్ళి చదువుకునేవాడు నా బిడ్డ. నేను తింటం మానేసి వాడి పొట్ట నింపుకుంటూ పెంచుకొచ్చే, బాత్రూంలు టాయిలెట్లు కూడా కడిగిచ్చే, అది నన్ను నానా చిత్రహింసలు పెట్టి కాళ్ళు ఎత్తించుకొనే, నా ముఖాన ఉమ్మూసేది అదే, దాని కళ్ళెలు నేను చేత్తో పట్టుకోవాలి, వీడి బాబు నన్ను సుఖపెట్టమని బెడ్రూముల్లోకి లాగేవాడు వెంకట్రావు గారి బాబు. ఆ పనికి నేను లొంగలేదని నన్ను చావగొట్టేసేవాడు వాడు. ఒకవైపున వీడు వాడు కలిసి ఉంపుడు గత్తెల్ని తెచ్చుకొని ఇద్దరు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు చెప్తే బాగోదో, పని మనిషి కూతురు 13 ఏళ్ల పిల్లని మానభంగం చేసి చంపేశారు, వాళ్ళని బెదిరించి వాళ్ళ ఫ్యామిలీని ఇక్కడి నుంచి పంపించేశారు, ఎన్నో అరాచకాలు, ఎంతోమంది వయసులో ఉన్న పిల్లల జీవితాలు కాలు రాసేశాడు ఇంటికి తీసుకొచ్చి, వాడు ఉత్తముడు అనుకుంటున్నావా, వాడి కోడళ్ళని వాడి కూతుర్ని మాత్రమే వాడు పవిత్రంగా చూస్తాడురా, వాడు నిన్ను కూడా ఎలా చూస్తాడో తెలుసా, నువ్వు చీర కట్టుకున్నా డ్రెస్ వేసుకున్నా అన్నాడు మురళి. అనేసరికి గుర్తొచ్చింది వర్ణకి, నిజమే మామ చూపులో చాలా వంకరతనం ఉంది, అది తనెప్పుడూ గమనించలేదు, భుజం తడుతున్నాడనుకుందే, కానీ మెల్లగా చేతులు కిందకు రావాలనుకోవటం, నడుము మీద చేతులు వేయాలనుకోవటం తండ్రిలాంటి వాడు అలా చేస్తాడని తను ఊహించలేకపోయిందే. మొగుడు అత్తా చెప్పిన మాటలు వినే కళ్ళల్లో నీళ్ళాగలేదు. ఆ తర్వాత నా బిడ్డ చిన్నప్పటి నుంచి పగతోనే పెంచాను, పగ నూరిపోస్తూనే పెంచాను, పగ గురించి చెప్తూనే పెంచాను, వాళ్ళ నాన్న గురించి చెప్తూనే పెంచాను. వాడిని చావగొట్టేసేవాడు కారణం లేకుండా ఇనపవూచల్ని కాల్చి వాడి ప్రతి పుట్టినరోజుకి వాడి ఒంటి మీద వాతలు పెట్టేవాళ్ళు. వాడిని చిత్రహింసలు నరకాలు పెడుతూ వాడి కూతుర్ని మాత్రం పట్టు పరుపుల మీద, డల్ల పరుపుల మీద, పైన దాని బెడ్రూమ్ ఎలా ఉంటుందో నువ్వు చూడలా, చిన్నప్పటి నుంచి వాడికి పుట్టింది కాబట్టి దానికి వాడి బుద్ధులే, దాన్ని గుండెల మీద వేసుకొని పెంచుకుంటూ దానికి పొట్ట పొడిస్తే అక్షరం ముక్క రాదు, విచ్చల విడితనానికి గాలితనానికి వదిలేసి పెళ్లికి ముందు చెడు తిరుగుళ్ళన్నీ తిరిగి అది పచ్చి గాలిగా తయారయ్యి అతిగతి లేని భార్గవ గాడికిచ్చి దాన్ని పెళ్లి చేసి దాన్ని పవిత్రురాలిని చేసుకున్నాడు వాడు. కొడుకులకి డబ్బున్న కోడళ్ళనిచ్చి చేసుకుంది స్టేటస్ల కోసం. వాడి కొడుకులు ఇండియాకు వచ్చిన తర్వాత వీళ్ళు నన్ను అమ్మా అనుకోవటం కాదు, నేను వాళ్ళకి అమ్మలా ఉండాలి, ఒకడిని MD ఒకడిని CEO చేశారు కదా, నిన్ను ఆఫీస్కి ఎందుకు వద్దన్నాను అని నీకు తెలుసారా, అక్కడ నీ మొగుడొక కూలోడు, నీ మొగుడొక పనోడు, ఆస్తి మొత్తం మాదమ్మ, మొత్తం నా భర్త నాకి చెల్లిందే, మరి నా కొడుక్కేముంది అక్కడ, చిన్నప్పటి నుంచి వాడు మెరిట్ల మీద చదువుకుంటూ MBA కంప్లీట్ చేసుకొచ్చాడు. మా బ్రతికేంటో తెలుసా, మాకేదైనా కావాలంటే మేము వాడు కాళ్ళతో తంతాడు, వాడి కాళ్ళ దగ్గర కూర్చోవాలి, చేతులు కట్టుకోవాలి, వాడు నిన్ను పెళ్లి చేసుకోవటానికి వాడు నిన్ను పెళ్లి చేసుకుంటాను అన్న మాట చెప్పాక వాడు ఒప్పుకోవటానికి కారణం ఏంటో తెలుసా, మేము వాడి కాళ్ళు పట్టుకున్నాం, వాడు మమ్మల్ని కాళ్ళతో తన్నాడు, మా ముఖాన ఉమ్మాడు, భరించాం, నీ నగల కోసమని నా కొడుకు చేతులు కట్టుకొని ఆఫీసులో కింద కూర్చొని వాడు కాళ్ళు పట్టుకొని ఎంత లెక్కలు చెప్పుకోవాల్సి వచ్చిందో తెలుసా, వాడి కొడుకులు కోట్లల్లో బతుకుతున్నారో, వాళ్ళదా ఈ ఆస్తి, వాడి కూతురు వాడి కోడళ్ళు ఎంతెంత నగలు వేసుకుంటున్నారు, వాళ్ళదా ఈ ఆస్తి, మా ఆస్తి మీద వాడి దాష్టికం, వాడి పెత్తనం, వాడి దౌర్జన్యం ఏంటమ్మా, అందుకే వాడమ్మా బాబుల్ని నాకు
కొడుకు వయసుకు వచ్చిన తర్వాత నేనే పైకి పంపించా, ఓపెన్గానే చెప్తున్నా, భరించలేకపోయానమ్మా, అందుకే ముగించేస్తాం వాళ్ళనే. ఇప్పుడు చెప్తున్నాను, ఈ ఇంట్లో ఎవరికి బ్రతికే అర్హత లేదు. నీకు ఒక విషయం చెప్పనా, ఈ ఆస్తి మొత్తం మాదే. నేను ఎందుకు ఆఫీస్కి తీసుకెళ్లాలో తెలుసా, తీసుకెళ్లలేదో తెలుసా, తిరిగి నా కొడుకుని, నా మురళిని నేను నా భర్త స్థానంలో కూర్చోపెట్టిన రోజు వాణ్ణి నేను వాణ్ణి చైర్పర్సన్ చేసిన తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకళ్ళగా నువ్వు కూర్చోవాలి. ఆ రోజు వరకు అందుకే నిన్ను పిల్లల్ని కనొద్దన్నాను. కన్నా ఇప్పుడు వాళ్ళకి ఏ విలువ ఈ ఇంట్లో ఉండదో. నిజమే, నీ దృష్టిలో మేము తప్పుడు వాళ్ళమో తప్పులు చేశామో అనుకున్నా నేను అనుకోవటం లేదమ్మా. ద్రౌపది పీరియడ్స్లో ఉంది. ద్రౌపది ఏకవస్త్రగా ఉండి ఒకే చీరను చుట్టుకుంది. తెలిసి దుర్యోధనుడు అక్కడ దుశ్శాసనుడు అంతమంది తీసుకొచ్చి బట్టలు ఉడదీస్తుంటే భీముడు అలాగే మిగతా వాళ్ళంతా అన్నయ్య పందెంలో వాళ్ళని కాచాడు కాబట్టి మెదలకుండా ఊరుకున్నారు. మరి ద్రోణాచార్యుడు భీష్ముడు అక్కడ ఉన్న అతిరథులు మహారథులు అశ్వత్థామ అసలు ధృతరాష్ట్రుడు గాంధారి ఎందుకు మెదలకుండా ఊరుకున్నారు? అదే బట్టల్ని కౌరవుల పెళ్ళాలని తెచ్చి పాండవులు ఊడతీస్తే వీళ్ళందరూ ధర్మం అంటారా, ఊరుకుంటారు? ఐదుగురు మొగుళ్ళని చేసుకుందనే ద్రౌపదిని పతిత కులత అన్నాడు కర్ణుడు. మరి అదే కర్ణుడు ధర్మం న్యాయం చెప్పలేకపోయాడే, ఆడదాని బట్టలు ఊడతీయకూడదు అని అక్కడ న్యాయాలు మర్చిపోయారే. తప్పుని చూస్తూ, తప్పుని ప్రోత్సహిస్తూ, తప్పుని సమర్థిస్తూ ఆ తప్పుకి కారణమైన వాళ్ళందరూ శిక్ష అనుభవించాలి కాబట్టి కృష్ణుడు కురుక్షేత్రం చేయించాడు. మనకి గీతలో చెప్పేది అదే, తప్పు చేయనే కూడదు, చేస్తే ఆ తప్పుకి కర్మఫలం దేవుడైనా అనుభవించాలి. వాళ్ళని చెట్టుచాటు నుండి చంపినందుకే కదమ్మా రాముడు మళ్ళీ కృష్ణుడిగా జన్మెత్తి అదే వాలి బోయవాడిగా పుట్టి వాలి చేతిలోనే కర్మఫలాన్ని అనుభవించిపోయాడు. పాపపుణ్యాల గురించి ఇప్పుడు మేము ఆలోచించే సిచ్యువేషన్లో లేమో, మేమేం తప్పులు చేశామని మా జీవితాల్లోకి వీళ్ళొచ్చి మా జీవితాలు అల్లకల్లోలాలు చేశారు చెప్పు. ఏమి అర్హత ఉందని వాడు నా శరీరాన్ని తాకి నన్ను మైలపరిచాడో. నేను నీకో విషయం తెలుసా, ఉప్పేసిన భోజనం తిన్ను, కారం వేసిన భోజనం తిన్ను, స్వీట్లు తినను, చన్నీళ్ళ స్నానం, నన్ను నేను శుద్ధీకరించుకోవటానికి ఎన్నిసార్లు నన్ను నేను నరకం పెట్టుకొని నన్ను నేను హింస పెట్టుకొని వీడు తాకిన ఈ శరీరాన్ని నన్ను నేను ఎన్నిసార్లు అసహించుకుంటున్నానో తెలుసా. నా బిడ్డ కోసం బ్రతుకుతున్నాను నేను, నా భర్తే నా ప్రాణం అనుకున్న నన్ను వీడు చివరికి కులతని వేశ్యని పతితని చేసి నన్ను వీడు పెట్టిన నరకాలు నాలుగు గోడల మధ్య ఎన్ని అనుకుంటున్నావు నువ్వు? నీ తల్లిదండ్రులు నిన్ను అలా పెంచలేదో. మీ నాన్నని నేను అన్నయ్య అన్నప్పుడు ఎంత ఆప్యాయంగా అనిపిస్తుందో తెలుసా? మీ అమ్మలాంటి వదిన, మీ నాన్నలాంటి అన్నయ్య ఉంటే నా బ్రతుకు అలా అయిపోదు కదో. నాకు పుట్టిల్లు లేక నేను అనాథనయ్యగా ఇలా అయిపోయాను. అదే గనక నిజంగా మీ అన్నయ్య నిన్ను కొట్టినప్పుడు మురళిని కొట్టాడో, అలాంటి ఒక అన్నో తమ్ముడో మేనల్లుడో నాకుంటే మేము ఇలా అయిపోము కదో అని ప్రతి క్షణం నేను నరకమే అనుభవిస్తున్నానమ్మా. తప్పు పాపం అనిపించలేదో, అందుకే ఇలా చెయ్యక తప్పట్లేదు. ఈసారి నీకు తెలిసేలాగా ఏది చెయ్యడు మురళి. ఈసారికి నువ్వు మౌనం వహించేసయ్యమ్మా. ఈ తప్పుని కొట్టేయాలి, ఈ తప్పుని ఇంకా పెరగనివ్వకూడదు అనేసి భానుమతి అక్కడి నుంచి కన్నీళ్లతో వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత వర్ణ మోకాళ్ళ మీద కూర్చుండిపోతే మురళి లేపితే, ఏంటి ఇదంతా, ఎందుకు ఇదంతా, వాళ్ళు తప్పు చేశారే అనుకో, చేసింది అతనైతే నువ్వు వాళ్ళకి ఆ తప్పు శిక్షలు విధించుకుంటూ పోతే ఆ పాపం మన వెంటాడదంటావా, మన పిల్లలకి తగలదంటావా, రేపొద్దున ఆ పాప భారం మనం మొయ్యొద్దంటావా, మనుషుల్ని చంపేయటమా దీనికి పరిష్కారం, ఎందుకురా ఇలా చేయటం, పసిపిల్లలుగా ఏం చేసావు, చంపేశావా వాళ్ళని, నా మీద ప్రమాణం చేసి చెప్పు అని అడిగింది వర్ణ మురళిని. లేదు, ఏ అనాథ బ్రతకైతే నేను బ్రతికానో అదే అనాథలుగా అనాథాశ్రమంలో వాళ్ళు బ్రతుకుతున్నారు అన్నాడు మురళి. ఎందుకు మురళి ఇదంతా, అమ్మ నీకింకా మొత్తం చెప్పలేదురా అన్నాడు. ఏంటి అందే, మా నాన్న చనిపోలేదు, వాడే ఒకరోజున మా అమ్మని నన్ను కొట్టి మాతో చెప్పాడు మా నాన్నని వాడే చంపేశానని. మా నాన్నని చంపేసి మా నాన్న శవం కూడా దొరకకుండా ఫారెస్ట్లో ఏదో ఒక జంతువులు పీక్కు తింటాయని అలా వదిలేసి ఒక అనాథ శవాన్ని తెచ్చి మా నాన్న పేరు మీద వాడు తగలబెట్టానని, చివరికి అది కూడా మా నాన్నకి
ఆకలి క్రతువులు కూడా జరిపించలేదని మా అమ్మకు చెప్పాడు. నా కళ్ళెదురుగా నా తల్లిని వాడు చెరుస్తుంటే నాకెలా అనిపించి ఉంటుందంటో, ఈ శరీరం అంతా ఎన్ని దెబ్బలు కాచిందో నీకేం తెలుసని షర్ట్ అంతా చించేశాడో చూసావా, ఈ శరీరానికి నువ్వు అడిగా టాటూ వేయించుకున్నప్పుడు నొప్పి పుట్టలేదా నా పేరు అని. ప్రేమించే వాళ్ళ పేరు మన గుండెల్లో గుచ్చుతుంటే మనకు బాధ అనిపించదు, ఆనందంగా ఉంటుంది అన్నాను. నా తల్లిని ఎదురుగా పెట్టి నాకు అన్నం పెట్టకుండా నన్ను కొట్టి నరకాలు పెట్టి కారాలు రుద్దేవాడు వాడు ఆ దెబ్బల మీద. ఇప్పటికీ నా ఆఫీసులో నేను కూలోనే, వాడి కొడుకులకు ఆ పోస్టులు ఇచ్చాడో, ఎవరికి బ్రతికే అర్హత ఉందరా ఇక్కడ, వాడు చెడ్డోడు వాళ్ళు మంచోళ్ళు అంటావా, అమెరికా వెళ్ళి తిరిగి వచ్చారు, మరి తమ్ముడు ఎందుకు అమెరికా రాలేదు నాన్న అని వాడిని అడిగారా. ఆ తర్వాత ఒకడిని ఎండీ ఒకడిని సీఈఓ చేస్తే మరి తమ్ముడికి ఏ పోస్టు ఇవ్వలేదని అడిగారా, అక్కడ నేను కూలో ఉండే అదడిగిందా అన్నయ్యనే పోనీ ఏ రోజైనా వాళ్ళు అంతంత లగ్జరీలు అనుభవిస్తున్నారు. నేను వేసుకెళ్లే కారు ఖరీదైందనే నీకు తెలుసు, వాళ్ళు వాడి తీసిపారేసింది ఆ కారు. నేను బట్టలు కొనుక్కోవాలంటే డబ్బులు అడుక్కోవాలి, బయట జనానికి అనుమానం రాకుండా వాడి కొడుకుల్లో నేను ఒకటిగా ఉండాలి కాబట్టే ఈ చైను ఈ బ్రేస్లెట్టు ఈ రింగు ఇవి కూడా మీ అమ్మ నాన్న నాకు పెళ్లిలో వేసిన తర్వాత నేను అవే వేసుకుంటున్నాను తప్ప వాళ్ళు నాకు ముష్టేసిన వాటిని నేను వేసుకోవటం లేదు. ఎవరు చెప్పారా నా క్రైమల్ చేయటం ఇష్టమని, ఎవరు చెప్పారు దందాలకి గొడవలకి వెళ్ళటం ఇష్టమని, అసలు నా తల్లి నాకు అవి నేర్పించలేదు. నా తండ్రి అక్రమ మార్గంలో వ్యాపారాన్ని ఎదిగేలా చేయాలని ఏ రోజు అనుకోలేదు. వీడు ద్రోహపూరితమైన బుద్ధితో పక్కన వాళ్ళయన్నీ లాక్కొని వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోవాలని, వాళ్ళ పెళ్ళాలను మానభంగాలు చేసి కూతుళ్ళని మానభంగాలు చేసి చెల్లెళ్ళని చెరిచి వాళ్ళ మగాళ్ళని చంపేసి వాళ్ళ పెళ్ళాలని ఉంపుడుగత్తలు చేసుకొని వీడు ఈ ఆస్తిని ఈ సామ్రాజ్యాన్ని పెంచుకుంటూ వచ్చాడు. నీకు తెలుసా వాడు చేసే క్రైమ్లన్నిటికీ వాళ్ళ పిల్లలు నాలాగే ఉంటారు కదూ, వాళ్ళకు కూడా కోపాలు పగలు ఉండవా, ప్రపంచం దృష్టిలో నేను వీడి కొడుకునే కదా, కాబట్టి నేను వచ్చే ప్రతి గొడవలకి కూడా నేనే వెళ్ళాలి వీడి కింద కూలోడుగా. వాడు నన్ను ఒక రౌడీలా గుండాలా యూస్ చేసుకుంటున్నాడు, ఉంటే ఉంటాను ఏ కత్తి వేటుకో లేకపోతే ఏ బుల్లెట్కో నా ప్రాణం పోద్ది, వాడి కొడుకులు సేఫ్ వాడి అల్లుడు సేఫ్ అంత దాంట్లో వాడి కోడళ్ళు వాడి కూతురు సేఫ్. ఒక విషయం తెలుసా వాడు నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని అడిగినప్పుడు నీ అమ్మ మీద ఎటు మొహం మొత్తేసింది, నీ పెళ్ళాన్ దగ్గర నువ్వు నీ పెళ్ళాన్తో పక్క పంచుకొని దాన్ని సుఖపెట్టడం అయిపోయిన తర్వాత ఒక 2 సంవత్సరాలు నీ మోజు తీరిపోయాక నా గదిలోకి పంపించేటట్టయితేనే నీకు ఇచ్చి పెళ్లి చేయటానికి నేను ఒప్పుకుంటానని. వాడు ఆ రోజు ఎలా మాట్లాడాడో తెలుసా, వాడు నిన్ను ఎలా చూస్తాడో తెలుసా, మన పెళ్ళయ్యి అలా రోజులు గడిచిపోతుంటే మేము ఎంత నరకం అనుభవిస్తున్నామో తెలుసా, చంపేయొచ్చురా, కాకపోతే వాడిని చంపేస్తే ఆస్తి అంతా వాడి ఫ్యామిలీకి వెళ్ళిపోద్ది, వాళ్ళు చేసిన తప్పులకి మేము మరి వాడికేం శిక్ష ఇస్తాం చెప్పు, చేయాల్సిందే అది కాదు, చేయాల్సింది ఏంటో తెలుసా, మా అమ్మ కళ్ళ ముందే మా నాన్నని చంపి అనాథ శవాన్ని తెచ్చి నన్ను చిన్నపిల్లాన్ని చేసి మా అమ్మని అమాయకురాల్ని చేసి వీళ్ళంతా కలిసి మా అమ్మని వెర్రిదాన్ని చేసి వీడు పెళ్లి చేసుకొని మా అమ్మకు మొత్తు మందులు ఇచ్చి అనుభవించి గర్భవతిని చేసి వేసల్ని తెచ్చి వేసలకి మా అమ్మతో కాళ్ళు ఒత్తిచ్చే మా అమ్మ ముందే వాళ్ళతో పులికి వీడు నా ముందే మా అమ్మను మానభంగం చేసి మమ్మల్ని ప్రత్యక్ష నరకం పెట్టిన వీడు అంత తేలిగ్గా పోకూడదు. వీడమ్మా బాబుని తుడిచేసింది మా అమ్మ, ఇప్పుడు వీడి కొడుకులు వీడి కూతురంటే వీడికి పంచప్రాణాలు, వీడి కళ్ళ ముందే వాళ్ళు పోవాలి, వీడి కళ్ళ ముందే వాళ్ళు కుక్క చావు చావాలి, కాబట్టే ఇలా చేయక తప్పలేదు, అందుకే అలాంటి నిర్ణయం తీసుకున్నామమ్మా నేను, చిన్నపిల్లలు పసిపిల్లలు అనే ఒకప్పుడు నా మీద ఎవరే జాలి దయా తలిచారో నా తండ్రిని లేకుండా చేసే నా తల్లిని వాడు వేసేలా అనుభవిస్తూ నన్ను అనాథం చేయలా, అందుకే వాడి మనవడు మనవరాళ్ళు అనాథలుగా పెరగటమే న్యాయం, చిన్నపిల్లల్ని చంపేంత కిరాతకుణ్ణి నేను కాదు కాబట్టే వాళ్ళకి ప్రాణభిక్ష పెట్టాను. ఇక వీడి కూతురు విషయం, దాన్ని పైనుంచే ఎప్పటినుంచో ఇక్కడ ఉన్నటువంటి పనివాళ్ళు, ఒకటి మన ఇంట్లో ఉన్న ఆ పనమ్మాయి, 2 మన సెక్యూరిటీగా ఉన్న ఆ తాత, వాళ్ళిద్దరికీ మొత్తం జరిగిందంతా తెలుసు. దాంతోనే కావాలని
పైనంతా ఊడ్చి తుడిచి వచ్చే అది వాడేటటువంటిదే. జస్ట్ దాని కండిషనర్ని కిందేసి కాళ్ళు జారుతున్నట్టుగా లేకుండా పనిమ్మాయే తోసేసి వచ్చింది గ్లౌజులు వేసుకొని. నువ్వు వెళ్ళి కాపాడకపోతే ఆ రోజే అది ముగిసిపోయేదే, దాని దరిద్రం వదిలిపోయేదే. దాని అల్లుడికి నేనే యాక్సిడెంట్ చేయమనమని ప్లాన్ అంతా ప్రిపేర్ చేసిన క్షణం వాడికి బ్రేకులు కూడా ఫెయిల్ చేయించితే నువ్వు వెళ్ళి వాడిని కాపాడి వాడి కారు చెట్టు గుద్దుకునేలా చేసి వాడిని సేవ్ చేసి తీసుకొచ్చావు, లేదా వాడి కళ్ళెదురుగానే వాడి కూతురు విధవయ్యి వాడి కూతుర్ని మరి వాడు ఎంతమంది దగ్గర పంపించేవాడో మేము చూసుండేవాళ్ళం. ఆ తరువాత వీడి కోడల్లో ఆ పాముని హిప్నటైజ్ చేయించి నేనే తెప్పించా. అందుకే ఆ పాము ఆ రోజు అక్కడే ఉన్న మనెవరిని ఏమీ చెయ్యలేదు, వాడి కోడళ్ళని మాత్రమే కాటేయటానికి అది ముందుకు వెళ్ళబోతే నువ్వు నీ ప్రాణానికి తెగించి కారు పెట్టేసి అసలు నువ్వంటూ కాపాడకపోతే వాడి కోడళ్ళు పోయేవాళ్ళు. వాడి కొడుకుల్ని నేనే కారులో కావాలని వాళ్ళు చెరుకళ్ళకి చెరుక కీపుంది బయట. ఆ రెండింటి దగ్గరికైనా ఎదవలు ఎంజాయ్ చేయటానికి వెళ్తారు, వాళ్ళకి పెళ్ళాలని సాలరు. అలా వాళ్ళిద్దరూ కలిసి వెళుతూ ఉండగా నువ్వు అనుకోకుండా చూసే పెట్రోల్ ట్యాంక్ లీక్ అయి పేలి వాళ్ళు పోయేవాళ్ళు, వాళ్ళని కాపాడావు. ఇలా ఇప్పటి వరకు జరిగిందంతా నీకు తెలుసు కాబట్టే కదరా నువ్వు ఇలా ఆపగలిగావు. మరి నీ మొగుడి జీవితంలో నీ అత్తగారి జీవితంలో జరిగిన వాటన్నిటికీ నువ్వేం సమాధానం చెప్తావే, నీ మావ పోయినందుకు నువ్వేం సమాధానం చెప్తావు? ఒక విషయం చెప్పమంటావా, నువ్వంటే నాకు ప్రాణం, నువ్వు నా సర్వస్వం, నువ్వు నా లోకం, నువ్వు నా ప్రపంచం. నీకేమైనా అయితే నా గుండె పగిలిపోయి నేను చచ్చిపోతాను, నువ్వు మాత్రం ఇక్కడ సంతోషంగా ఉండగలను అనుకుంటున్నావా? ఏ క్షణం నీకు ఏదైనా జరిగితే మేమేమైపోవాలా అనే మేము సంతోషంగా ఉన్నామనుకుంటున్నావా? మా నాన్నగారు పోయిన దగ్గర నుంచి ఈరోజు వరకు మా అమ్మ ఉప్పు లేని ఆహారం తింటుందే, ఎప్పుడూ నిద్రపోయి ఎరగదో, ఎప్పుడు ప్రశాంతంగా ఉండి ఎరగదో. ఒక విషయం తెలుసా, వాడు మమ్మల్ని ఎన్ని బూతులు తిడతాడో రోజు, వాడు మమ్మల్ని ఎన్ని మాటలు అంటాడో ఈరోజు నుంచి గమనించు బిందువుగానే. నీ జీవితంలో ఒకరోజు అసలు జరగలేదనుకో, ఈసారి ఇలా ఒక్కొక్కళ్ళగా ప్లాన్ చేయనే సెంటిమెంట్ ఫీల్ అయ్యాను కాబట్టే మూడో కంటికి తెలియకూడదని ఇలా జరిపించాను, ఈసారి అందరినీ ఒకేసారి టికెట్ ఇచ్చి పంపించేస్తా. నీ లైఫ్లో అసలు నీ క్యాలెండర్లో ఆ రోజే లేదనుకో, పాప ప్రక్షాళన జరిగిందనుకో, ఇది నేను మొదలు పెట్టలేదు, మొదలు పెట్టింది వాడు. అలాంటప్పుడు ఒక విషయం చెప్పమంటావా, ధృతరాష్ట్రుడికి తప్పొప్పులు తెలీదా? పాండురాజు పోయిన తర్వాత ఆపద్ధర్మం రాజుగా ఉన్న వాడు రాజ్యాన్ని కావాలనుకోవటం ఒక తప్పు. న్యాయ ప్రకారం ధర్మరాజు పెద్దవాడైతే దక్కాల్సింది అర్హత ధర్మరాజుకైతే, తన కొడుకుని రాజులు చేయాలనుకోవటానికే ధర్మరాజుకు ఉన్న హక్కుని వదిలేసుకోమనే అంటం కాదా తప్పు? అందుకు కాదా అంత మహాభారత సంగ్రామం జరిగిందే, నీకు ఇవన్నీ చెప్పినా తెలియదులేరా, అర్థం కాదు నీకు. నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను, నేను నిన్న ఆఫీస్కి తీసుకెళ్లే రోజు ఒకటి వస్తుంది నా భార్యగా, నువ్వు చెప్పిందిగా అమ్మ, నువ్వు ఈ మేనేజింగ్ డైరెక్టర్ వైఫ్గా, ఈ చైర్పర్సన్ వైఫ్గానే నువ్వు వద్దుగానే, నువ్వు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకళ్ళుగానే వద్దుగానే, ఈ కూలోడు పెళ్ళాంగా నువ్వు రావద్దు, అప్పటి వరకు నా పిల్లల్ని కూడా నువ్వు భూమి మీదకి తీసుకురావద్దు ప్లీజ్ వర్ణ. నిన్ను నేను మళ్ళీ ఇక అడిగేది అడగబోయేది కూడా లేదు, వదిలేవే అనేశాడు. అక్కడి నుంచి వర్ణ పిచ్చిదానిలా తయారైపోయింది. ఈ పాపం ఎక్కడికి వెళ్ళొద్దో, ఈ పాపం ఎక్కడికి కొట్టుద్దో, నేనేమి వెంటనే ప్లాన్ చేసేంత పిచ్చోడిని కాదులేవే, ఈసారి చేసినా నీకు కూడా తెలియదులే ఆ ప్లాను అనేసాడు మురళి. దాంతో తన మొగుడు ఎందుకు ఇలా మారిపోయాడో, వాడు చేసింది పాపమే, వాణ్ణి నువ్వు కుక్కసావు సచ్చేలా చేయలేవా దేవుడా, ఏదో ఒక రూపంలో నువ్వు రావచ్చుగా, ఈ జరిగేదాన్ని ఆపొచ్చుగా, నా మొగుడు చేతికి మట్టంటి నా వంశానికి పాపం తగలకుండా నువ్వు ఆపొచ్చుగా. వాడు చేసింది కిరాతకమే, వాడు చేసిందే ద్రోహమే, దానికి వాడు కుక్కసావు సావాలి, వాడి సంతానానికి నువ్వు తీర్పు ఇవ్వాలి, నా మొగుడు నా అత్త చేతికి ఎందుకు ఇవన్నీ అంటేలా చేస్తున్నావయ్యా అని ప్రతిక్షణం నలిగిపోయేదే. ఒకవైపు నా అమ్మకి చెప్పలేదు, నాన్నకి చెప్పలేదు, వాళ్ళు అసలు ఇలాంటివి తీసుకోలేరు. ఒక దెబ్బ వేశాక రెండో దెబ్బే మౌళిని
కొట్టనివ్వలేదు మురళినే కృష్ణమూర్తి. వాళ్ళు అసలు అలాంటివి తీసుకోగలిగిన మనుషులు కాదు, సెన్సిటివ్ పర్సన్స్. మరొక వైపున ఇక తల్లి విషయానికి వస్తే ఆమె వల్ల అసలు కాదు, వదినకి చెప్పుకోలేదు, అన్నకి చెప్పలేదు, చెల్లెలికి చెప్పలేదు. ఏం చెయ్యాలి రా దేవుడా అనుకుంటూ ఉండగా ఇంట్లో రోజులు గడిచిపోతున్నా మనసులో ప్రశాంతత లేదో. మొగుడు దగ్గర కూర్చొని మనం చేసే పెద్ద పాపం ఏదో ఆ పాపం ఏదో ఒక రూపంలో మన్నే శిక్షించుద్దంటారు మురళి. మనకిష్టమైన వాళ్ళకి దేవుడు శిక్షేస్తాడంటారు అని అంటే అక్కడ దాకా వస్తే నీకన్నా నాకు నేనంటేనే ఇష్టం అనుకో, ఆ శిక్ష ఏదో నాకే వేస్తాళ్లే అనేసి వెళ్ళిపోయేవాడు. అత్తగారి దగ్గర కూర్చొని అత్తమ్మా అన్ని పూజలు చేస్తావు కదా, దేవుడు పాపం తప్పు చేయకూడదు కర్మఫలం వదలదన్నాడు కదో అంటే అక్కడ దాకా వస్తే ఆ పాపం నాకే తగలనివ్వమ్మా. ఒకనొక రోజు ఆ దేవుడు చాలా విషయాల్లో మౌనం వహించాడు మాకు జరిగినప్పుడు అన్యాయాలు, ఇప్పుడు ఒక్కసారి మౌనం వహించేస్తే సరిపోద్దలే దేవుడు కూడా అని ఆవిడ వెళ్ళిపోయేదే. పిచ్చెక్కిపోయి ఒకవైపున వీళ్ళ మొహాలు చూస్తే కోడళ్ళు ఆవిడ మీద రెచ్చిపోయేవాళ్ళు, కొడుకులు ఆ ప్రాపర్టీలు ఈ ప్రాపర్టీలు అని మాట్లాడేవాళ్ళు, కూతురు డాడీకి చెప్తా నువ్వు నాకు ఐ చేయట్లా ఈ చేయట్లా అంటే ఆవిడ చూసే చూపులు వీళ్ళ బతుకులు చెడా పోబోయే దీపాలకు వెలుగెక్కువని వీళ్ళొకళ్ళు వీళ్ళ మొహాలు మండా అనుకునేదే. ఒకవైపున అల్లుడు మా అక్కయ్యకి 3వ ప్రెగ్నెన్సీ వచ్చిందంట మావయ్య అని వీడొకడు అడుక్కు తినటానికి బ్రాండ్ అంబాసిడరు అనుకునేది వర్ణ. ఇలా రోజులు గడిచిపోతుంటే చెమట్లు పోసుకురావటం మొదలైపోయింది, టెన్షన్ పెరిగిపోతుంది. ఒకవైపున వదినకి డెలివరీ అయిపోయింది, ఆ హ్యాపీనెస్ లేదు. వెళ్ళి పుట్టిన బాబుని చూసొస్తే అన్న ఏంటే అలాగున్నావు అంటే ఆ ఏం లేదన్నయ్యా అని తీసుకో అని ఒళ్ళో పెట్టింది స్నేహితురాలు. చాలా ముద్దుగా ఉన్నాడు బాబు అంటే వెళ్తూ వెళ్తూ అత్తగారు అదేమిదేమని బుడ్డోడు పుట్టాడు అనేసరికి అది ఇది ఎందుకు ఇస్తారు, మొగుడు ఎప్పుడు ఇచ్చినా ఏదిచ్చినా భారీగానే ఇస్తాడుగా. దాంతో బాబు పేరు మీద 25 లాక్స్ డిపాజిట్ చేసినటువంటి అలా మ్యూచువల్ పేపర్స్ ఇచ్చాడు తీసుకెళ్ళి. అదే తెగ ఆనందపడిపోయారు పుట్టింటోళ్ళు. ఛీ యదవ జీవితం, ఏం జరుగుతుందో బతుకు అర్థం కావట్లేదని కన్ఫ్యూజన్లో ఉండిపోయింది వర్ణ. ఇంటికి వచ్చాక మనశ్శాంతి లేదో ఆలోచిస్తుంది, ఇది ఎలాగైనా ఆపాలి, దేవుడా నువ్వేదో రూపంలో రావాలి అని. దాంతో ఆ రోజు బావలకి యాక్సిడెంట్ అయినప్పుడు ఇద్దరు మనుషులు మొగుడితో మాట్లాడారు. వాళ్ళని తను ఫాలో అవుతూ వెళ్తే ఒక టీ కొట్టు దగ్గర ఆగి టీ కొట్టు వాడిని ఖాతా రాసుకోమన్నారు. అంటే వాళ్ళు అక్కడికి రోజు వస్తారుగా, అక్కడికి వెళ్ళి పొద్దున్నుంచి సాయంత్రం దాకా కాపేసింది. ఆ కాపేసే వాళ్ళు అక్కడికి రావటం కన్ఫామ్ చేసుకుంది. ఆ తర్వాత ఆన్లైన్లో చిన్ని చిన్ని కెమెరాలు చిన్ని చిన్ని మైకులు తన ఫోను కనెక్ట్ అయి ఉండేలాగా తీసుకెళ్ళి ఫోన్ వాళ్ళతో చివరికి పోలీస్ డిపార్ట్మెంట్లో చేరినా పోయేదేమో ఎదవ బతుకు అనుకొని అవన్నీ పెట్టించుకొచ్చుకుంది. టీ కొట్టు వాడిని కావాలనే వాళ్ళ ఫోన్ల మీద టీ పడేలా చేయమనమందే. ఆ తర్వాత ఆ ఫోన్లు వాళ్ళు రిపేర్కి ఇస్తే వాళ్ళ ఫోనుల్లో ఆ మైక్రోఫోన్స్ చిన్న చిన్నవి పెట్టమని చెప్పిందే. ఆ తర్వాత మొగుడు ఫోన్ మాట్లాడితే తనకు తెలుస్తుంది కదా అని ప్రతి క్షణం చెవులో పెట్టుకొని వింటూనే ఉందే. అయితే మొగుడేమైనా పిచ్చోడా, 6 నెలలు గ్యాప్ ఇచ్చాడు. 6 నెలలు గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒకరోజు మొగుడు దగ్గర నుంచి వాళ్ళకు ఫోన్ కాల్ వెళ్ళిందే. ఆ ఫోన్ కాల్లో ఒకటే చెప్పాడు మురళి, ఇంకా టైం అయిపోయిందిరా, అందరూ కలిసి ప్రతి సంవత్సరం వెళ్ళినట్టే పిక్నిక్కి వెళుతున్నారు, వాడి కూతురు గొడవ గొడవ చేస్తుంది పిక్నిక్కి వెళ్ళాలని, అందులో నా భార్య నేను అలాగే మా అమ్మ రాము, ఇక వాళ్ళు వస్తారు, మీరు టైమర్ ఫిక్స్ చేసేసి బాంబు పెట్టేయండి, కరెక్ట్గా టర్నింగ్ తిరిగేటప్పుడు కొండ దగ్గర టర్నింగ్ తిరుగుతుంది, అక్కడ మీరు పేల్చేయండి, ఆ క్యారవ్యాన్ తీసుకుంటాడు వాడు, ఆ క్యారవ్యాన్లో ఒక్కళ్ళు కూడా మిగలకూడదు, తునాతునకలైపోవాలి, అక్కడి నుంచి అది లోయలో పడిపోద్ది, ఆ తర్వాత ఇక మీరు నాకు ఫోన్ చెయ్యొద్దు, నేను ఈ ఫోన్ యూస్ చెయ్యను, మీరు మీ ఫోన్లో సిమ్ములు తీసేసి ఫోన్లు పక్కన పడేసి అసలు నేను ఆల్రెడీ మీ అకౌంట్లకి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసి ఉంచుతాను, ఆ రోజుకే మీరు ఇక్కడి నుంచి దేశం వదిలి పారిపోండి, 6 నెలల తర్వాత తిరిగి రండి, రిమైనింగ్ అమౌంట్ ఇస్తాను, అర్థమవుతుందా, ఈసారి మాత్రం మిస్ అవ్వకూడదు అని చెప్పాడు మురళి. అదంతా విని వర్ణకు ఒళ్ళు చల్లపడిపోయింది. ఆ తర్వాత
ఇక గొడవ గొడవ చేసి జీవిత పిక్నిక్కో అందని కూతురు అడిగితే కొండ మీద కూతురైనా తెస్తాడు కాబట్టి వెంకట్రావు ఫ్యామిలీ రెడీ అయ్యారు వెళ్ళటానికి. నాకు ఒంట్లో బాగాలేదు, నేను రావట్లేదు అంది భానుమతి. అనేసరికి అందరి ముందు ఏమీ మాట్లాడకుండా నాకు అర్జెంటుగా ఒక డీలింగ్ ఉంది, నేను రానన్నాడు మురళి. అనేసరికి వీళ్ళని లోపలికి తీసుకెళ్ళి పచ్చి బూతులు తిట్టి కాళ్ళతో తన్ని వాళ్ళ ముఖాన బుమ్మేసి చెవులతో వినలేని బూతులు తిట్టాడు వెంకట్రావు. ఈ 6 నెలల కాలంగా చాలాసార్లు తిట్టడం కొట్టడం చూస్తూనే ఉంది వర్ణ. వీడి పాపం ఇంకా పండలేదా దేవుడా, వీడు ఇలాంటి చేసి చేసేగా మనుషుల్నే అలా తయారు చేస్తారు ఎదుటి వ్యక్తులు అనుకుంది. తర్వాత బయటకు వచ్చాక సడే మరలాగైతే మేం వెళ్తాం అని ఏమీ ఎరగనట్టు అందరి ముందు అన్నాడు వెంకట్రావు. అంటే నేను కోడల్ని నా దగ్గర ఉంచుకుంటాను, నన్ను చూసేవాళ్ళు ఉండాలిగా అంది భాను. సరే అన్న తర్వాత ఇక ఒక అరగంటలో అందరూ రెడీ అవ్వండమ్మా బయలుదేరదాం అన్నాడు వెంకట్రావు. అనేసరికి టిప్ టాప్గా అందరూ రెడీలయ్యి ఆ తర్వాత ఇక మాకు కావలసినవన్నీ లోపల పెట్టమనమని అక్కడి నుంచి ఇక్కడికి వెళ్దాం అక్కడికి వెళ్దామని వీళ్ళు కబుర్లు చెప్పుకుంటూ ఉండగా మురళి వర్ణని దగ్గరికి తీసుకుని ఇంకా చాలా త్వరలోనే నువ్వు ఆఫీస్కి వద్దువు కానీ అని పెదవుల మీద ముద్దు పెట్టి దగ్గరికి తీసుకుని మన బేబీని వెల్కమ్ చేసే రోజులు దగ్గరికి వచ్చేస్తున్నాయి అని హక్ చేసుకున్నాడు. అమ్మని జాగ్రత్తగా చూసుకో, అమ్మకు బాగాలేదు ఎక్కడికి వెళ్ళకు, నేను ఎర్లీగానే వచ్చేస్తాను, ఏదన్నా అవసరమైతే నాకు ఫోన్ చేయరా అని చెప్పి అమ్మ చూసుకో వర్ణని అంటే నేను చూసుకుంటాలే నాన్న అంది ఆవిడ. మురళి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత పోనీ మేము వెళ్ళేవాళ్ళంగా నాన్న అన్నారు రమేష్ సురేష్. అది చాలా పెద్ద డీలింగు, పెద్ద వ్యవహారం. ఆ వ్యవహారంలో ఈసారి ఉంటే మురళి ఉంటాడు లేతే లేదనే వెంకట్రావు వెళ్ళమందే. అయితే తన కొడుకులు వెళ్తే పోతారు కదా, పక్కన వాళ్ళ పెళ్ళాలు విధవలైతే అలాంటివన్నీ ఎంజాయ్ చేస్తూ గడిపేయటం వెంకట్రావుకి అలవాటే కదా. భానుమతి నేను స్నానం చేసి వస్తానమ్మా, ఈరోజు చాలా పెద్ద పూజ ఉంది, నరసింహస్వామికి శత్రుసంహార పూజ చేస్తున్నాను, పంతులు కూడా వస్తాడు, అలాగే ఈరోజు యాగం ఉంది చేయించాలి, యజ్ఞం ఉంది చేయించాలమ్మా అని చెప్పేపాటికే అర్థమైపోయింది వర్ణకు ఆ విషయం. అయితే అలాగే నత్తయ్య అని భానుమతి స్నానానికి వెళ్ళేసరికి కూర్చొని ఆలోచించింది. ఇది ఎవరాపాలి, అసలు ఎవరాపితే మొగుడు ఆపుతాడు, ఇప్పుడు ఎవరాపితే ఈ విషయం ఆగుద్దే, ఇప్పుడు ఏం జరగబోతుంది అనే దాంతో పిచ్చెక్కేసి వీళ్ళందరూ పోతే ఆ పాపం ఎవరికి తగులుతే, ప్రాణాలు వెళ్ళేటప్పుడు ఎంత నరకం పడుతూ వెళ్తాయి, ఆ శిక్ష రేపొద్దున ఏదైనా దేవుడు మొగుడికేస్తే అత్తగారికేస్తే తమకు పుట్టబోయే పిల్లలకు ఆ ఉసురు పాపాలు తగిలితే అనే దాంతో పిచ్చెక్కేసి వర్ణ ఎవరూ కాదు నేనే ఆపాలి అనే దాంతో వెళ్ళి ఆ క్యారవేను తనకి కారు డ్రైవ్ చేయటం వచ్చు, స్కూటీ డ్రైవ్ చేయటం వచ్చు, ముందైతే మూవ్ చేసుకొని వెళ్ళిపోదాం, మొగుడొచ్చి ఆపుతాళ్లే ముందు ప్రమాదం తప్పిపోద్ది అనే దాంతో తనే ఎక్కి సెక్యూరిటీ వాడిని గేట్లు తీమనమని క్యారవేన్ వేసుకొని వెళ్ళిపోతుంటే కూతురు కోడళ్ళు దానికి ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి, ఎక్కడికది క్యారవేన్ వేసుకొని వెళుతుందే అనే పాటికి భానుమతి స్నానం చేసి వచ్చి ఈ విషయం తెలిసి అలా కూర్చుండిపోయింది. ఏమైంది అమ్మాయికి పిచ్చేమైనా పట్టిందా అన్నాడు వెంకట్రావు. ఈలోపు వెంటనే మురళికి ఫోన్ చేసి ఇలా తీసుకొని వెళ్ళిపోయిందిరా క్యారవేను అనే పాటికి అసలు ఈ విషయం దేనికి ఎలా తెలిసిందే అని అనుకుంటూనే ఒకవైపున వర్ణకి ఫోన్ చేయటం మొదలుపెట్టాడు మురళి. తీరా డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే డ్రైవింగ్ రావట్లేదు వర్ణకి, ఎటు పడితే అటు తిప్పేసుకుంటూ వెళ్ళిపోతుంది ఆ క్యారవ్యాన్నే. చేత్తో ఫోన్ పట్టుకుందామనే లోపు చేయి జారిపోయి ఫోను కింద పడిపోయి పగిలిపోయింది. ఏడుపు వచ్చేసింది వర్ణకి. ఒకవైపున రౌడీలకి ఫోన్ చేయటం మొదలుపెట్టాడు మురళి. మురళియే ఫోన్ ఎత్తొద్దన్నాడు కాబట్టి వాళ్ళు ఇక ఫిక్స్ చేయాల్సిన బాంబు ఫిక్స్ చేసేసిన తర్వాత వాళ్ళు ఫోన్లు ఆఫ్ చేసి వాళ్ళు ఆల్రెడీ ఇక బయలుదేరిపోదామని ఒకవైపున రెడీ అవుతున్నారు వాళ్ళు. ఇటువైపున వర్ణ ఎటు వెళ్ళిందో ఏమెళ్ళిందో తెలియక ఎంత ఫాస్ట్గా కారు డ్రైవ్ చేసుకొస్తున్నాడో ఎటు వస్తున్నాడో తెలియక ఆ పిచ్చోళ్ళలాగా వచ్చేస్తున్నాడు మురళి.
కోడలికి ఏమైనా అయితే కొడుకు బ్రతకడో, కొడుకు ఏమైనా అయితే తను బ్రతకదో, భగవంతుడా అని పూజ గదిలో పడిపోయింది భానుమతే. వర్ణ అన్నమాట గుర్తొచ్చింది మురళికి. మనకేది అమూల్యమైనదో తప్పు పాపం చేస్తే దేవుడు దాన్నే మన నుంచి దూరం చేసి శిక్ష విధిస్తాడంట అనే. తెలిసి తప్పు చేయకూడదు అత్తమ్మా అన్న మాటలు గుర్తొస్తున్నాయి వాళ్ళకే. ఈలోపు వర్ణ అలా కొండ చర్యలకి వెళ్ళిపోయిందే. వెళ్ళిపోయిన తర్వాత కారు లోయలో పడిపోయిందే. మురళి వెళ్ళేసరికి అక్కడ చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగి బ్లాస్ట్ కూడా అయిపోయింది వ్యాను. అయిపోయిన తర్వాత రెస్క్యూ వాళ్ళు వచ్చారు, పోలీసులు వచ్చారు. మురళి అలా మోకాళ్ళ మీద కూర్చుండిపోయాడు. మనిషి మనిషిలో లేడు, కళ్ళు నిప్పులగుండంలాగా తయారైపోయినాయి. ఒకవైపున గుండె బద్దలైపోయేంత దుఃఖం వస్తుంది. పెద్ద పెద్దగా వర్ణని కేకలు పెడుతూ పిచ్చోళ్లాగా అరుస్తూ ఆ రెస్క్యూ టీంతో పాటు కిందకి దిగి మొత్తం వెతికాడు. ఒకవైపున అక్కడికి భానుమతి వచ్చిందే. భానుమతి మనిషి కుప్పకూలిపోయిందే. అసలు ఏంటిదంతా అనే కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు షాక్ అయి నిలబడిపోయారు. వెంకట్రావు, వీడు అడ్డమైన డీలింగ్స్ చేస్తాడుగా నీ కొడుకు ఎవడకు కాలిందో అనేసి వెంకట్రావు ఇషో అనేసే పాటికే పాపం చేసుకొని పైలోకానికి పోయింది వీడిని. అయినా అదెందుకు క్యారావేనేసుకు వెళ్ళిందో, సావు పిలిచిందో ఏమో అనే. ఇక కోడళ్ళు వియంకుళ్ళు వేపరాళ్ళు తలా ఒక టైటిల్ వేసి వియాల వాళ్ళు అక్కడి నుంచే అటు వెళ్ళిపోయారు. కూతురికి ఎలా అయిందని తెలిసి వచ్చిన వసుంధర కళ్ళు తిరిగి పడిపోయింది. కృష్ణమూర్తికి హార్ట్అటాక్ వచ్చిందే. సౌందర్య ఒకవైపున పిల్లాన్ని పట్టుకొని అలా కూర్చుండిపోయిందే. మౌళికి మాట పలుకు లేదు. మధువనికి అసలు షాకులో పిచ్చిదానిలా తయారైపోయిందే. ఇంత దాంట్లో మురళిని చూస్తూ మౌళికి ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాల. వాళ్ళమ్మ నాన్నల్ని అంబులెన్స్ ఎక్కించుకొని పెళ్ళాన్ని తీసుకొని చెల్లెల్ని తీసుకొని అలా హాస్పిటల్కి వెళ్ళాడు. వెతికి 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 సాయంత్రం దాకా బాడీ తగలబడిపోయినట్టుంది సార్, ఇక మనం ఎంత వెతికినా వేస్ట్ అనేసి పోలీసులు కేసు ఫైల్ చేసుకొని వెళ్ళిపోయారు. ఆ తర్వాత మురళి అక్కడ నుంచున్నాడు ఒక్కడే. నుంచొని భానుమతిని జుట్టు పట్టుకొని వెంకట్రావు ఇంటికి తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయిన తర్వాత అలా నిలబడ్డ మురళి ఒక్కటే అన్నాడు, పోయేంతవరకు వీళ్ళని కాపాడాలని ప్రయత్నించి ప్రయత్నించి నాకు శిక్ష విధించి నా లైఫ్లో లైఫే లేకుండా చేసిపోయావు కదో, చిన్నప్పటి నుంచి ఏ రోజు నేను సుఖపడింది లేదురా, ప్రేమ అంటే అమ్మ ప్రేమే తెలుసు నాకు, మళ్ళీ నీలోనే నేను అమ్మని చూసుకున్నాను, నాకంటూ నువ్వు తప్ప ఎవరూ లేరు, నువ్వు తప్ప ఎవరూ కావాలని అనుకుంది లేదు, అమ్మని చేసినందుకు నేను వాణ్ణైతే వదలాలనుకోవటం లేదు, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళాక నేను బ్రతకాలని అనుకోవటం లేదు, నేను పోతే అమ్మ పోద్దే, నీతో పాటు మేమిద్దరం పోతామని తెలిసేగా నువ్వు వ్యానేసుకెళ్ళి ఎలా వాళ్ళని కాపాడాలని నీ ప్రాణాలు త్యాగం చేసి నువ్వు పోయావో, ఇంకా మనమే పోయినప్పుడు ఇంకెందుకు ఉంచుతానే రణశేషం రుణశేషం వ్రణశేషం శత్రుశేషం మిగలనివ్వకూడదంట. నా తండ్రి పోయాడు, నా తల్లినే వాడు చెయ్యకూడని అన్నీ చేశాడు, నా బ్రతుకులో బ్రతికే లేకుండా వాడు చేస్తే నేను బతికే అర్హత లేదన్నట్టు నువ్వు చేసిపోయావో, నువ్వు లేని ఈ బ్రతుకు నాకొద్దు, నా ప్రేమ ఏంటనేది నువ్వు నేను పైకొచ్చాకైనా చూస్తావు, కాకపోతే నా పంతం మొండితనం కూడా చూస్తావు అని ఇంటికి వచ్చి ఎటూ పోబోతున్నాం, బతకాలని అనుకోలేదు మురళి, పోబోయేటప్పుడు ఇంకా వీళ్ళని వీడి ఫ్యామిలీని ఎందుకు ఉంచాలని ఇంటికి వచ్చాడు. వస్తూ వస్తూనే సెక్యూరిటీని గేట్లు క్లోజ్ చేసి గొలుసులేసి తాళాలేసేయమన్నాడు. ఆ తర్వాత అప్పటికే భానుమతి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మాట వినే పని వాళ్ళని తప్ప మిగతా పని వాళ్ళందరికీ ఆ రోజు వెళ్ళిపోమ్మని చెప్పడంతో ఐదుగురు ఇంపార్టెంట్ పనివాళ్ళు అర్జున్ ఉన్నప్పటి నుంచి ఉన్న పనివాళ్ళు ఉన్నారు అక్కడ. ఇక ఆ పనివాళ్లతో డోర్స్ మొత్తం క్లోజ్ చేసేయమని చెప్పాడు. వచ్చి రావటంతోనే మురళి వాళ్ళు మొత్తం డోర్లన్నీ క్లోజ్ చేసే పెద్ద పెద్ద తాళాలు వేసేసి ఆ డోర్ల దగ్గర నిలబడ్డారు, చేతులు వెనక్కి కట్టుకొని. ఇక మురళి వస్తూనే మురళితో పాటు మురళి దగ్గర ఒక టీం ఉంటుంది ఎప్పుడూ కూడా, వెంకట్రావు క్రైములు చేయించేటప్పుడు ఆ టీం ఎప్పటి నుంచో మురళి లీడ్ చేస్తాడు. వాళ్ళందరినీ రమ్మంటే వాళ్ళు 20 మంది వచ్చారు. పెద్ద పెద్ద బాడీ బిల్డర్లా ఉంటారు, వాళ్ళకి సెంటిమెంట్లు కూడా ఉండవు, వాళ్ళు మురళి ఎంత చెప్తే అంతే వింటారు, ఊపిరి కూడా మురళి తీసుకోమంటే తీసుకుంటారు. వాళ్ళు లోపలికి వస్తే మీ అందరు ఎందుకు వచ్చారా అన్నాడు వెంకట్రావు. సార్ రమ్మన్నారు అని అక్కడ నిలబడ్డారు. ఎందుకురా అన్నాడు
వాళ్లతో వెతికిస్తావా అన్నాడు వెంకట్రావు. అయితే మురళి లోపలికెళ్ళాడు. షర్ట్ కఫ్స్ పైకి మడిచాడు. ఐరన్ రాడ్ ఒకటి, అక్కడ ఒక రూమ్లో ఎక్విప్మెంట్లన్నీ పెట్టుంటాయి, గన్స్ అవన్నీ కూడా. ముందు ఒక రివాల్వర్ తీసుకున్నాడు, బుల్లెట్స్ చేత్తో పట్టుకున్నాడు. ఐరన్ రాడ్ తీసుకొని వచ్చే వెంకట్రావుని వెనకమాల పుచ్చ మీద పెట్టి కొడితే కూర్చున్నవాడు కిందకు పడిపోయాడు. పడిపోయి నోట్లో నుంచి బొలక్కన బ్లడ్ పడిపోయింది. ఏమైందిరా నీకు, పిచ్చి పట్టిందా, వెళ్ళాం పోయిందని పిచ్చెక్కిందా ఏంటా నీకు, మహా అయితే కనుక ఇంకో దాన్ని తగులుకోవటమో ఉంచుకోవటమో చేసుకోవటమో చేసుకోరా అన్నాయి, అంతేగాని నాన్నని కొట్టుకుంటావా ఏంటి, పిచ్చి సన్నాసి అంది జీవిత. జీవితనే భానుమతి పట్టుకొని చితక్ కొట్టేసి గోడకేసి తలకాయ బాధేసేపాటికే తలకాయ పగిలిపోయి మమ్మే అనుకుంటా అక్కడ కూర్చుంది. కూర్చునేసరికి ఒకవైపున కొడుకుల్ని అక్కడ ఉన్నవాళ్ళు కొట్టబోతే ఆపమని తుక్కు కింద కొట్టేస్తే, ఉరే మేము నీ అన్నయ్యలవరా, ఎవరికి ఎవర్రా అన్నయ్య, నా బాబుకు పుట్టారా మీరు, వీడికి పుట్టానా నేను అని జరిగింది మొత్తం చెప్తూనే కుళ్ళ పొడిసేశాడు వెంకట్రావుని మురళి. దాంతో అదంతా విన్న వాళ్ళు షాక్ అయిపోయి నించుండిపోయే మురళి ఇహ మొత్తం వాళ్ళని చంపేయటానికి ఫిక్స్ అయిపోయాడని కోడళ్ళు ఫోన్లు చేయబోతే కోడళ్ళ చేతులు వెనక్కి వీర్చి పట్టుకొని ఫోన్లు లాగేశారు. అక్కడున్న వాళ్ళు కొడుకుల్ని మోకాళ్ళ మీద కూర్చోబెట్టి చేతులు కాళ్ళు కట్టేశారు. ఇక నేను మమ్మీ కూతురునే కదరా అని అంటూ ఉండగా, ముందు దాన్నేసే నాన్న, అది ఉండకూడదు, పాపానికి గుర్తురాదే అనే పాటికి అల్లుడు, ఉసే పాపిష్టిదానా, ఎంత జరుగుతుంటే ఇంట్లో నువ్వు కొంపలోనే ఉన్నావుగా, దరిద్రపు దానా, మీ అన్నలంటే ఫారెన్లో సచ్చారనుకో, నీకేమైందే, డాడీ నన్ను పై గదిలోంచి రానిచ్చేవాడు కాదు, అప్పట్లో బాయ్ ఫ్రెండ్స్తో కంబైన్ స్టిచ్ చేసి దాని పైన, అంటే నువ్వేం చేసావే పై గదుల్లో, ఏదో తెలిసి తెలియని వయసుల్లో వచ్చేసి తప్పులన్నీ నువ్వు ఎత్తకూడదు ఇప్పుడు అనే పాటికి భార్గవ్ ఎగిరెగిరి తన్నే కాళ్ళతో, బావా నీకు తన్నం పెడతాను, నన్ను వదిలే, నాకు ఇద్దరు అక్కలు ఇద్దరు చెల్లెళ్ళు ఒక అమ్మ ఒక నాన్న నన్ను నిర్దాక్షిణ్యంగా అమ్మేశారనుకో వాళ్ళు, నేను ఎలాగోలాగా నాకు పిల్లాడున్నాడు తీసుకొని వెళ్ళిపోయి వాడిని పెట్టుకొని దూరంగా ఏ అండమాన్ నికోబార్ దీవుల్లోనో బతుకుతాను బావా, ఈ ఫ్యామిలీతో నాకే సంబంధమూ లేదు బావా, నేను వెళ్ళిపోతాననే పాటికి ఒక్కటి తీస్తే రాడ్డుతో భార్గవ్ తల పగిలి కూర్చుండిపోయాడు. అయ్యి మా ఆయన్ని కొడతావా అని జీవిత వెళ్ళేసరికి జీవితను పడేసి ఇంకో రౌండ్ తీసేసింది భానుమతి. దాంతో తల పగిలిపోయి కూర్చుండిపోయింది జీవిత. ముందు దాన్ని వేసేయమంటున్నానా నిన్ను, వీడి కళ్ళెదురుగానే వీడి కూతురు పోవాలి, అది వీడి ఆయువు పొట్టు, వీడి అల్లుడు పోవాలి, వీడి కూతురు వీడి అల్లుడు శవాల తర్వాత వీడి కొడుకులు వీడి కోడళ్ళు పోవాలి. ఏరా నువ్వు ఆ రోజున మమ్మల్ని ఇలా చేసినప్పుడు మాకెంత బాధ కలిగింది, మా నాన్నని చంపి మమ్మకు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకొని మమ్మ తాకొద్దంటే మా అమ్మని నువ్వు మానభంగం చేసి కడుపు చేసి వేసేలా వాడుకుని ఆ తర్వాత నన్ను నువ్వు ఎన్ని నరకాలరా పెట్టింది, మేమేం చేసావురా తమ్ముడు అంటే తమ్ముడా, ఏరా మీరు అబ్రాడ్లో చదువుకొని నేను ఇక్కడ ఉంటున్నానన్నప్పుడు ఈ తమ్ముడు గుర్తురాలేదే అన్నా అనే పాటికి, ఏమే పతివ్రత, పై గదుల్లో బాయ్ ఫ్రెండ్స్ని పిలిపించుకొని కులికేటప్పుడు ఈ అన్నయ్య నీకు గుర్తురాలేదే, మీరంతంత కాలేజీల్లో చదువుతో నేను మెరిట్ మీద చదువుతున్నానని మీకు తెలియదురా, మరి నువ్వు ఎండి నువ్వు సీఈఓ, దీని మొగుడు కూడా మెయిన్ చూస్తాడు ఆఫీసులో, నేనేంటి కూలున్నా, గూండాగాడిని రౌడీగాడిని అన్ని గొడవలకి దందాలకి నేనెళ్ళి నా ప్రాణం మీదకి నేను తెచ్చుకొని నేను లైఫ్ థ్రెట్ సిచ్యువేషన్లో నేనుండ అన్నమాట. ఆ రోజు నా ప్రాణం తీయాలనే కాంపిటీటర్స్ యాక్సిడెంట్ చేయించారు, చేయిస్తే కనీసం ఎవరు చేయించారనైనా వీడు పట్టించుకోలేదు, మీరు అడిగారా డాడీ పట్టించుకున్నావా అని, మరి ఆ తర్వాత మీ పిల్లలు పోతేనే మీరు వదిలేసుకున్నారు కదరా, అందుకే మీరు బ్రతకటానికి అర్హులు కాదు, ఇప్పుడున్న ఈ ముగ్గురితో సహా పంపించేనా అన్న అంది భానుమతి. అలాగేనమ్మా అన్నాక, అత్తయ్యా నువ్వు నా సొంతత్వమైనా కాకపోయినానమ్మా, పిల్లల్ని ఏం చేయొద్దు, నీకు దండం పెడతా,
అని కాళ్ళు పట్టుకొని దండం పెట్టబోయాడు భార్గవ్. ఒరే, నువ్వు ఎలాంటి వాడివో తెలుసా, నిన్ను నువ్వే అమ్మేసుకొని మెయిల్ ప్రాస్టిట్యూషన్ చేసే యదవ్విరా వీళ్ళ దగ్గర, ఒక్కరోజైనా న్యాయం తలిచావురా నువ్వు, అసలు నా కొడుకు ఎందుకు అలా అయిపోయాడని పట్టించుకున్నావురా, నీకుందా బతికే అర్హతనే. భానుమతి తంతం తంతే వెళ్ళి భార్గవ్ మూలను కూర్చున్నాడు. ఇంకా ఏంటి నానా చూస్తావు అంటూ ఉండగా గన్ను ఓపెన్ చేసి ఒక్కొక్కళ్ళని లెక్కేస్తూ బుల్లెట్లు పెట్టుకొస్తే ఆస్తి మొత్తం కావాలంటే నీ పేరు మీద రాస్తా, నా కూతుళ్ళని, నా కూతుర్ని ఏం చేయొద్దు, నా కోడళ్ళని ఏం చేయొద్దు, నా కొడుకుల్ని ఏం చెయ్యొద్దురా, నీ కాళ్ళు పట్టుకుంటా, నీ పెళ్ళాన్ని నేనేం చెయ్యనురా, ఒరే నీ అమ్మని నేను ఇంకేమీ అననురా, నిన్ను నేను ఇంకా పనోడిగా ఉంచనురా, నీకు దండం పెడతా, నా పిల్లల్ని వదిలేయమని చెప్పు చెప్పు అనే నేను ఆ రోజు అర్జున్ను చంపినందుకు కావాలంటే నన్ను చంపు, అంతేకానే నిన్ను నేను చేసినందుకు నన్ను చేయి, నా పిల్లల్ని చేయొద్దని దండాలు పెడుతుంటే ఎంత బాధ కలుగుతుందిరా నీకు, నా పిల్లాన్ని కూడా చంపేశాను అలాగనుకుంటే నేను ఈ ఆస్తి కోసం నిన్ను చేసుకోవటం కోసం నీ మొగుణ్ణే చంపలేదనే పాటికి కొడుకులు కూతురు అలా నోరు తెరుచుకొని వింటూ ఉండిపోయారు. చూసారా, రే మీ అమ్మని మీ బాబే పంపాడంట పైకి, ఇంకా ఎందుకురా వీడి మీద మీ ప్రాణాల మీద మీకు ఆశ అని బుల్లెట్లు లెక్కేసుకుంటూ పెట్టాడు మురళి. పెట్టి కరెక్ట్గా ట్రిగ్గర్ ఆన్ చేసి పట్టుకొని నోట్లో పెట్టాడు తీసుకెళ్ళి జీవితకే. పెట్టేపాటికి కళ్ళు మూసుకొని చేతులు అలా వదిలేసి జీవిత, అబ్బో దీని సినిమా ఎక్స్ప్రెషన్లతో తగలయ్యా అనుకున్నాడు భార్గవ్. ఈలోపు కరెక్ట్గా షూట్ చేయటానికి 10 సెకండ్స్ ఉందనగా తలుపులు భళ్ళున తెరుచుకొని ఆపు నాన్న అనే ఒక గొంతు వినపడేసరికి అలా ఆగిపోయారు. ఒక్కసారిగా భానుమతి, అక్కడ ఉన్న మురళి, అందరూ ఎవరైనా అనే చూస్తూ అలా తిరిగేసరికి అక్కడ మురళి అని పరిగెత్తుకుంటూ వచ్చింది అక్కడికి వర్ణ. వచ్చేసరికి నువ్వు నువ్వేనా, నువ్వు బ్రతికే ఉన్నావా అనే వర్ణని గట్టిగా పట్టుకొని మురళి ఇల్లు పెక్కటిల్లి దద్దరిల్లిపోయేలాగా వర్ణని కౌగిలించుకొని వెక్కి 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 ఏడ్చి లాగి చెంప మీద పెట్టి తీశాడు నాన్న అనే అర్జున్ నందన్. అప్పుడు అనేసరికి షీ డిజర్వ్ ఇట్, నువ్వు నన్ను మనిషిగా లెక్కేయలేదు కదూ, నువ్వు లేకపోతే నేను ఉంటాననుకునే వీళ్ళను ఉంచుతాననుకునే వెళ్ళావా కాపాడటానికి అనేసరికి వర్ణ షాకులో అలా నుంచుండిపోయేపాటికి భానుమతి, అర్జున్ నువ్వేనా అనేసరికి నువ్వు బ్రతికే ఉన్నావా, నువ్వు బ్రతికుండి కూడా ఇన్నాళ్ళుగా ఎందుకు రాలేదు, నన్ను ఇన్నాళ్ళుగా ఎందుకు ఇలా ఉంచేశావు అనేసరికి నాన్న అన్నాడు మురళి. అన్నాళ్ళ వెంకట్రావుని పిలిచిన పిలుపులో ఏ రోజు కూతురు కానీ కొడుకులు కానీ అల్లుడు కోడళ్ళు అంత ఆప్యాయంగా ఎప్పుడూ మురళి పిలవటం వినలేదు అసలు. ఆయన్ని అలా పిలిచి గట్టిగా కౌగిలించుకున్నాడు. ఆయన్నే కౌగిలించుకునేసరికి, ఏ నాన్న, మీరు ఉండి కూడా నన్ను అనాథని చేసేసారా, మీరు కూడా నన్ను అనాథగా బ్రతకమని వదిలేశారా అనే తండ్రిని కౌగిలించుకొని పెద్దగా ఏడ్చాడు మురళి. ఏడ్చిన తర్వాత భానుమతి ఆయన పాదాల మీద పడిపోయింది. అప్పటికే ఆవిడ జుట్టంతా ఊడిపోయింది. చూసావా, నేనిప్పుడు అపవిత్రం అయిపోయాను అర్జున్, చూసావా వీడు చివరికి నన్ను మన కొడుకుని ఎక్కడికి తీసుకొచ్చాడో, ఏంటి పగ, ఏంటి పిచ్చి పనులు భాను, నువ్వు నువ్వు చేయాల్సిన ఏనా ఇదే, ఎలాగైనా నువ్వు వాడిని పెంచాల్సిందే, అంటే నువ్వు మాట్లాడొద్దు అర్జున్, ఇది పాపం తలిచే క్షణం కాదేమో కదూ అని ఆవిడ వెక్కి 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 అన్నేళ్లుగా దాచుకున్న దుఃఖమో ఏమో కానీ కట్టలు తెగిపోయేలా ఏడ్చేసింది. చూసావా చూసావా, మా అమ్మ ఎవడో ఒక అంకుల్ని కౌగిలించుకొని ఆ అంకుల్ కాళ్ళ మీద పడి ఏడుస్తుంది అనే పాటికి భార్గవ్ ఎగిరెగిరి ఎగిరెగిరి తన్నాడు జీవితనే. కోడళ్ళు, మీ అమ్మకి సిగ్గు లేదు శరం లేదు, ఒక మొగుడు ఒక మగాడు చాలదనుకుంటాను అనేసరికి కొడుకులు ముయ్యమని కాళ్ళతో ఎగిరితంతే దెబ్బ కూర్చున్నారు కోడళ్ళు. ఆ తర్వాత అర్జున్ వచ్చి వెంకట్రావు జుట్టు పట్టుకొని పైకి లేపి ఆ గన్నెటివ్వు నాన్న అన్న తర్వాత డోర్స్ క్లోజ్ చేయండిరా అనే వెంకట్రావు గుండెల దగ్గర బుల్లెట్ పెట్టి ఆపకుండా ట్రిగ్గర్ మొత్తం కొట్టేశాడు ఆయన.
ఈ పాపం నీకెందుకు నాన్న? వీడు చేసిన దానికి చెయ్యాల్సిందే, వీడికి శిక్ష విధించాల్సిందే నేను కదా. అసలు ఎక్కడికి వెళ్ళిపోయారు డాడీ, ఏమైపోయారు అని అడిగాడు మురళి. ఆ రోజు మీ అమ్మ వద్దంటున్నా నేను వినకుండా ఈ కుక్కతో పాటు కలిసి నేను ఒక బిజినెస్ పని మీద వెళుతూ ఉండగా ఉన్నట్టుండే కారు ట్రబుల్ ఇచ్చిందే నాన్న. ఫారెస్ట్లో కారు ఆపిన మాట నిజం, అయితే ఆపేసిన తర్వాత ఉన్నట్టుండి వర్షం పెరిగిపోయిందే. ఎవరో నా తల మీద రాడ్డుతో కొట్టారో, కొట్టేసరికి నేను అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు కారు తోసేశారు పైన నుంచి. లోయలో పడిపోయిన నేను కారు పడిపోయింది, కానీ నేను మాత్రం అలా కొండచెరియ చివరి భాగం దొరికితే పట్టుకున్నాను. పట్టుకొని వీడిని కేకలు పెట్టాను. వచ్చాడు, చెయ్యి పట్టుకొని పైకి లాగరా అని అడిగితే వాడు నాతో నా చెయ్యి గట్టిగా పట్టుకొని, ఒరేయ్ ఒక మాట చెప్పనా, నీకు కోటీశ్వర్ల కడుపును పుట్టావు, కోట్లల్లో పుట్టి పెరిగావు. అందమైనటువంటి భానుమతిని చూడగానే దాన్ని కోరుకుంది నేను, దాన్ని అనుభవించాలనుకుంది నేను, అయితే దాంతో ప్రేమాయణం నడిపావు. దానికోసం మీ అమ్మా బాబుల్ని కాదని దాన్ని సొంతం చేసుకున్నావు. మీ బాబు పోతూ మళ్ళీ నిన్ను కోటీశ్వరుణ్ణి చేశాడు. నా పెళ్ళాన్ని దగ్గర కూడా నేను ప్రతి రాత్రి దాంతో కలుస్తూ నీ పెళ్ళాన్ని తలుచుకుంటూనే కాపురం చేస్తున్నానురా నేను. ఏ ఇన్నాళ్ళు దాన్ని అనుభవించావుగా, దాంతో కాపురం చేసావుగా, కొడుకుని కన్నావుగా. నీ కొడుకు నన్ను నాన్న అని పిలిస్తే ఎలా ఉంటుందో నీకు చూపించాలి కదో. నీ పెళ్ళాన్ని నేను కుక్కను అనుభవించినట్టు అనుభవించి నా పిండాన్ని దాని కడుపులో మూసేలా చేయాలరా. నువ్వు ఉంటే ఇవన్నీ సాధ్యపడవు. నాకు నీ ఆస్తి కావాలి. నాకు నీ కొడుకు నా పిల్లలకి బానిస కూలి కుక్క అవటం కావాలి. నీ పెళ్ళాన్ని నేను వేస్సె కన్నా ఘోరంగా అనుభవించాలి. నువ్వుంటే ఇవన్నీ సాధ్యపడిస్తావా? ఒరే, నువ్వు 15% వాటా కలిస్తే నేను 25% ఇస్తున్నాను. నీకు భార్య ఉందే, లేదుగా దాన్ని పైకి పంపించేస్తున్నానుగా. మా అమ్మ నాన్నల దగ్గరికి దాన్ని ఈరోజే పంపానురా, పైకి పంపమని అన్న తర్వాత వాడు నా చెయ్యి వదిలేశాడు. అయితే వీడు కింద రాళ్ళున్నాయి అనుకొని నన్ను వదిలేస్తే కింద నీళ్లున్నాయి, ఆ నీళ్లలో పడి నేను అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయాను. అలా కొట్టుకుంటూ వెళ్ళిపోయిన నన్ను మెడికల్ స్టూడెంట్లు, మెడికల్ క్యాంప్కని వచ్చిన వాళ్ళు అనుకోకుండా నన్ను కొంతమంది ట్రైబల్స్ కాపాడి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు అక్కడి నుంచి తీసుకెళ్ళి నన్ను ఒక పెద్ద హోమ్లో ఉంచి ఇన్నాళ్ళు వాళ్ళే ట్రీట్ చేస్తూ వచ్చారు. ఆల్మోస్ట్ కోమాలోకి వెళ్ళిపోయాను నేను. ఇన్ని సంవత్సరాల తర్వాత వారం రోజుల క్రితం కోమాలోంచి బయటకు వచ్చాను. బయటకు వచ్చి రాగానే నాకు ఫస్ట్ గుర్తొచ్చింది వీడు. వీడు ఆ రోజు నాతో అన్న మాటలు. దాంతో నేను పరుగు పరుగున లేచి వచ్చాను మిమ్మల్ని వెతుక్కుంటూ. అయితే నన్ను ఎవ్వరూ గుర్తుపట్ల. ఫ్యాక్టరీ దగ్గరకు వచ్చాను నాన్న, గడ్డాలు పెరిగిపోయి ఉన్న నన్ను గుర్తుపట్టల. అక్కడ నిన్ను చూశాను, ముమూర్తులా నాలా ఉన్న నిన్ను చూసుకొని ఆనందపడిపోయాను. ఆ తర్వాత నీ గురించి కనుక్కున్నాను. ఇంకా ఫ్యాక్టరీలో నేనున్నప్పుడు ఉన్నవాళ్ళు చాలామంది ఉన్నారు. నిన్ను వీడు దేనికి వినియోగిస్తున్నాడో, వీడు చైర్మన్ అని, వీడు కొడుకులు ఎండీ సిఇఓలని, నువ్వు అక్కడ కూలోడిలా ఉంటున్నావని తెలుసుకున్నాను. ఆ తర్వాత ఇంటి దగ్గరకు వచ్చి మెమ్మని చూసా, ముత్తైదుగా కనిపించింది. కోడల్ని చూసా, నువ్వు వెళ్ళేటప్పుడు ముద్దు పెట్టి పంపించటం నీకు పెళ్ళయిందని కనుక్కున్నా. ఇక్కడ ఉన్న సెక్యూరిటీ రంగయ్యని విషయం అడిగా, మొత్తం చెప్పాడు. లోపల ఉన్న పని మనుషుల్ని ఇక వ్యవహారం మొత్తం ఇలా జరిగిందని బయటికి పిలిచి కనుక్కున్నాను. కనుక్కున్న తర్వాత నేను రావచ్చు, కానీ నేను రావటం వల్ల ఈ ఆస్తంతా మీకు వెనక్కి రాదు. ఆ ఆస్తంతా మీకు వెనక్కి రప్పించాలి. ఆ ఆస్తంతా నేను కష్టపడి సంపాదించిందే. భానుని నిన్ను వీడి చెర నుంచి విడిపించాలి అని నేను ఆలోచిస్తూ ఉండగానే ఎప్పటినుంచో ఉన్న లీగల్ అడ్వైజరు, ఎప్పటినుంచో ఉన్న లాయరు, నేను ఆయనకి బాగా తెలుసు. ఆయనకి విషయం మొత్తం చెప్పాను. దాంతోనే డాక్యుమెంట్లన్నీ ఆస్తి నీ పేరు మీద వీడు రాస్తున్నట్టుగా ఆయన ఆల్రెడీ ప్రిపేర్ చేయించి వీడితో ఇందాక వేరే వాటి మీద సైన్ చేయిస్తున్నట్టుగా వాటి మీద కూడా ఆయన సైన్ చేయించుకొని వెళ్ళిపోయాడు. ఈరోజు పొద్దున్నే ఆ పని కూడా పూర్తయిపోయిందే. దాంతో నేను ఇక వద్దామని కరెక్ట్గా ఇంట్లోకి వస్తున్న టైంలో కోడలు
క్యారావాన్ వేసుకొని వెళ్ళటం చూశాను. ఆల్రెడీ నేను ఈ ఇంట్లో విషయాలు తెలుసుకునేటప్పుడే నాకు కోడలు తింగరదని, తిక్కల పనులు చేస్తోందని తెలిసి ఆరా తీస్తే నువ్వు ఇలాంటి ప్లాన్లు చేస్తున్నావని, ఇలా జరిగిందనే విషయం కూడా నా నోటీస్కి వచ్చింది. వీడు వీడి ఫ్యామిలీ పోతారనుకుంటే కోడలి పిల్ల వెళుతోందని వెనకమాలే కారులో ఫాలో అయ్యాను. కొంత దూరం వెళ్ళాక ఫోన్ పడిపోయింది. వెక్కిళ్ళు పెట్టి నిన్ను తలుచుకుంటూ ఏడుస్తోంది. కరెక్ట్గా కొండ ఎడ్జికి వెళ్ళినప్పుడు పిల్ల చేయి పట్టుకొని నేను బయటికి లాగేశాను. లాగేసిన తర్వాత కింద పడిపోయిందే. ఆ తర్వాత నన్ను చూసి నన్ను గుర్తుపట్టిందే, నన్ను కౌగిలించుకొని ఏడ్చిందే. దేవుడు ఏదో రూపంలో వస్తాడంటే మీ రూపంలో వచ్చాడా మామయ్య, మీరు బ్రతికే ఉన్నారా అనే జరిగింది మొత్తం పూసగుచ్చినట్టు పిన్ టు పిన్. నువ్వు మీ అమ్మ చెప్పినవి అన్నీ, ఎన్నాళ్ళుగా జరిగిందంతా కోడలు నాకు చెప్పిందే. ఆ తర్వాత పిల్ల కళ్ళు తిరిగి పడిపోయిందే. హాస్పిటల్కి తీసుకెళ్ళి పిల్లకి ఫస్ట్ ఎయిడ్ చేయించి ఇదిగో ఇప్పుడే నేను తీసుకురావటం. వీళ్ళని నువ్వు చంపటం కాదు ఈ సమస్యకు పరిష్కారం, చేసింది వాడు, చేసినందుకు వాడికి బ్రతికే అర్హత లేదు. కాబట్టే వాడు చేసిన ఒక తప్పు రెండు తప్పులు అయితే నేను పోలీసులకు అప్పచెప్పు, అసైలంలో వేసో ఇలా చేసేవాడిని. కానీ రణశేషం, రుణశేషం, వ్రణశేషం, శత్రుశేషం ఉంచకూడదు. అందులో వీడందరికన్నా ప్రమాదకరమైన వాడు, కాబట్టే వీడిని ముగించింది. రే అన్నాడు ఆయన. అనేసరికి అక్కడే ఉన్న రమేష్, సురేష్, భార్గవ, జీవిత, వనిత, రమ లేచి నుంచున్నారు. మీకు ఈ ఇంటికి, ఈ ఇంటి పేరుతో, ఈ ఇంట్లో మనుషులతో ఎలాంటి సంబంధం లేదు. మీరు ఈ దేశంలోనే ఉండటానికి వీల్లేదు. ఈ విషయం ఇక్కడి నుంచి వెళ్ళాక మీ పెళ్ళాల పుట్టిళ్లల్లో కానీ, ఒరే భార్గవ్గా మీ ఇంట్లో కానీ తెలిసినట్టు ఉంటే మీ పెళ్ళాల మొహాల మీద బొట్లుండవు, అంటే మీరుండరు. అలాగే మీ పెళ్ళాలు, మీ పిల్లలు కూడా భూమి మీద ఉండరు. మీరు మీ ఈ క్షణమే ఇక్కడి నుంచి మీరు వెళ్ళిపోవాలి. ఈ దేశమే విడిచి వారం రోజుల్లో వెళ్ళిపోవాలి. మీ నాన్నకి 15% వాటా ఉంది. మీ ముగ్గురికి దాని ప్రకారమే లెక్క చూసి ఎంత రావాలో లాయర్ గారు మిమ్మల్ని కలిసి ఒక్కొక్కళ్ళకే 5-5% షేర్ ఆయన ఇచ్చేస్తాడు. దాంతోపాటు మీ మిస్ అయిన పిల్లల్ని కూడా మీకు తీసుకొచ్చిస్తాడు. ఈ ఇంట్లో ఉన్న మీ బట్టలు, మీ జ్ఞాపకాలు, మీ నగలు మొత్తం ఆయనే తీసుకొచ్చిస్తాడు. మీరు ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండటానికి వీల్లేదు. ఏ క్షణమైనా నా మనసు, నా కొడుకు మనసు మారిపోవచ్చు. మీ నాన్న చేసిన మహాపాపానికి మిమ్మల్ని కూడా ముగించేయాలి అనిపించవచ్చు. అనేసరికి వాళ్ళు బతుకు జీవుడా అనుకుంటూ లేచి నుంచొని ఆయనకి దండం పెట్టే, మా నాన్న చేసిన తప్పు చాలా పెద్దదే, క్షమించండి అంటే ముందు వెళ్ళిపోండని ఆయన రెండు వేళ్ళు చూపించాడు. మీ నాన్నకు ఆఖరి క్రతువులు మేము చెయ్యాలనుకోవట్లేదు అన్న తర్వాత జీవిత మాట్లాడబోతే భార్గవ్ లాగి మూతి మీద కొట్టాడు. ఇక నోరు మూసుకొని నుంచుంది. ముందు ఈ శవాన్ని క్లియర్ చేయండిరా అనే పాటికి వెంకట్రావుని గుడ్డల్లో చుట్టేసి తీసుకెళ్ళి అవతల పడేసారి పెట్రోల్ పోసి తగలబెట్టేసి అక్కడున్న మనుషులు. ఆ యాషెస్ కూడా తీసుకెళ్ళి ఒక నదిలో పడేసారు ఫామ్ హౌస్లో తగలేసి. ఆ తర్వాత కొడుకులు పెళ్ళాలని తీసుకొని, కూతురు అల్లుడిని తీసుకొని వెళ్ళేటప్పుడు కూతురు మెదలకుండా నుంచుంది. కానీ అల్లుడు ఇన్నాళ్ళు ఉన్నందుకు అత్తగా కాదు అమ్మగా చూశారమ్మా, మీ రుణం ఎప్పుడు తీర్చుకోలేము, మేము చేసిన తప్పులకి క్షమించండి ప్లీజ్ మురళి, క్షమించు వర్ణ, క్షమించమ్మా అనే, క్షమించండి అత్తయ్య గారు, అంకుల్ క్షమించండి అనే జీవితం తీసుకుని భార్గవ్ వెళ్ళిపోయాడు. నిజమే, అలాంటి వాడికి పుట్టాం, మాకే పాపం పుణ్యం తెలియదు, మేము అతను పెంచినట్టే పెరుగుతూ వచ్చాం, తెలిసి ఎవరికి అన్యాయం తలిచి పాపం చేసింది లేదు. కాబట్టే దేవుడు ఈ రోజున పోయిన మా అమ్మే మేము బ్రతకాలనుకుందో ఏమో, ఎన్నాళ్ళు మమ్మల్ని అమ్మగా చూసావమ్మా, ఒక్క దెబ్బ కొట్ల ఒక మాటల్లా మమ్మల్ని చాలా ప్రేమగా చూసావు, నీ రుణం తీర్చుకోలేం, మేము నిజంగానే తప్పు చేసాం, క్షమించండి అని కొడుకులు కోడళ్ళని తీసుకొని వెళ్తూ, సారీరా నిన్ను చాలా బాధ పెట్టాం మురళే అని, ఐఎమ్ సారీ వర్ణ అని, క్షమించండి సార్ అని అర్జున్కి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయి
కోడళ్ళు అల్లుడు వాళ్ళతో కూడా ఈ విషయాలేమీ బయటికి రానివ్వలేదు. ఆ తర్వాత వెంటనే వెళ్ళటానికి వీసాలు పాస్పోర్ట్లు రెడీ చేసుకొని ఆ పిల్లలు నగలు వీళ్ళ బట్టలు వీళ్ళకి రావాల్సిన ప్రాపర్టీ షేరు క్యాష్గానే పంపించేశాడు అర్జున్. అవన్నీ తీసుకొని వీళ్ళు ఫారెన్కి వెళ్ళిపోయి అక్కడ పక్క పక్కనే మూడు ఇళ్ళు కొనుక్కొని వీళ్ళ ఫ్యామిలీలను కూడా వీళ్ళ అమ్మ బాబుల్ని అక్క చెల్లెళ్ళను కూడా అక్కడికే పిలిపించేసుకొని ఆ తర్వాత అక్కడ రెస్టారెంట్ ఒకటి పెట్టుకొని తీసుకెళ్లిన వీళ్ళందరినీ అందులోనే పనుల కింద కూల్ డబ్బులన్నా మిగులుతాయని కుక్కేసి పెళ్ళాలతో సహా ఆ తర్వాత పిల్లల్ని చూసుకుంటూ మిగతా డబ్బులు అక్కడ ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకొని ప్రశాంత పడ్డారు. మళ్ళీ ఇండియా రావాలని కానీ ఇండియా నుంచి ఎవరొచ్చినా కలవాలని కానీ వాళ్ళు అస్సలు అనుకోలేదు. బతుకు జీవుడా అనుకుంటూ వాళ్ళ బతుకులు వాళ్ళు అలా బ్రతికేస్తున్నారు. ఇక ఇక్కడ అర్జున్ నందన్ తిరిగి వచ్చిన తర్వాత భానుమతి నేను అపవిత్రమైపోయానని ఆవిడ నరకం అనుభవించే మదన పడుతుంటే లేపి ఆవిడని దగ్గరికి తీసుకొని కౌగిలించుకొని నువ్వంటే నాకు ప్రాణం భాను, ఇదంతా ఇలా జరగటానికి కారణం నేను కూడా కదో, మనుషులు ఎలాంటి వాళ్ళనేది తెలుసుకోకుండా స్నేహితుడే కదా అని తీసుకొచ్చి వాణ్ణి ఇంట్లోకి రానిచ్చి వాడికి నేనే బిజినెస్లో స్థానం ఇచ్చి వాడికి నేనే షేర్ ఇచ్చి ఇదంతా తీసుకురావటానికి కారణం నేనేననుకుంటే అసలు ఇవన్నీ జరగటానికే ప్రత్యక్షంగానో పరోక్షంగానో భగవంతుడు ఒక కారకుడు, నేను ఒక కారకుణ్ణే, శిక్ష నాకు వేయాల్సింది పోయి దేవుడు ఎన్నాళ్ళు మీకు దూరం చేసి మరోలా విధించాడేమో నాకు. మనుషుల్ని నమ్మకూడదు, మనుషుల్లో మేకవన్న పులులుంటారు అని తెలియజేయటమే బహుశా మన కథ ద్వారా చాలామంది తెలుసుకోవాల్సిన విషయమేమో. ఎవడు ఏ ఉద్దేశంతో ఎవత్తి ఏ బుద్ధితో వచ్చి చేరుతోందో ఇళ్లల్లో తెలుసుకోలేకపోవటం మనుషుల్లో ఉండే చాతగానితనం. నువ్వు చేసింది తప్పెలా ఉంది భాను, నిజం చెప్తున్నాను, నేను వాడి మీద కోరికతో పెళ్లి చేసుకోలేదు, చిచ్చి పిచ్చిదానా, నువ్వు ఏంటో నువ్వెలాంటి దానివో నాకు తెలీదా, జరిగిన విషయాన్ని గతం అనుకొని నువ్వు మర్చిపోలేవా చెప్పు, ఎందుకు నీ జీవితంలో నుంచి ఆ గతం పోయిందని అనుకో, ఇక మిగిలిన మన బ్రతుకో. నేను పెళ్లి చేసుకున్నాను, ఒక 5 ఏళ్ళు మనం కలిసున్నాం, మళ్ళీ ఇన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాం, తిరిగి వచ్చాను, మళ్ళీ ఇది 2వ జీవితం అని మనం ఎందుకు సంతోషంగా ఉండకూడదు భాను అని ఆవిడ్ని కౌగిలించుకొని వెంకట్రావు శవం తీసుకెళ్లేటప్పుడు ఆవిడ తాళి తెంచి బొట్టు చెరిపేసి ఆవిడ గాజులవన్నీ తీసేసింది. ఆయన ఆవిడ బాధపడుతోందని డైరెక్ట్గా కాశీకి తీసుకెళ్లి గంగా స్నానం చేయించి ఆ తర్వాత పుణ్యనదుల్లో ఆవిడకి స్నానం చేయించిన తర్వాత ఆయన మళ్ళీ తాళి కట్టాడు ఆవిడకి. ఆ తర్వాత శారీరకంగా దూరంగా ఉంచిన ఆవిడ మానసికంగా మనిషి చెయ్యని తప్పుకి ఇన్నేళ్ళు అనుభవించిన శిక్షకు కుంగిపోద్దని ఆవిడ్ని తీసుకొని సెకండ్ హనీమూన్కి వెళ్ళొచ్చే చాలా క్లోజ్గా ఉంటూ చాలా ప్రేమగా సంతోషంగా ఉన్నారు ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా. ఆ తర్వాత ఆ రోజు నుంచి మాత్రం వర్ణని మురళి పలకరించట్లేదు. హాస్పిటల్కి వెళ్తే అప్పటికి వాళ్ళోళ్ళు ఎవరో లేవలేదు. వర్ణను చూసి ఒక్కసారిగా మౌళి లేచి నిలబడి దగ్గరకు వచ్చి చూస్తే దెయ్యాన్ని కాదురా అన్న మనిషినే అనేసరికి సౌందర్య అసలు ఏమైపోయావే అని పిల్లాడిని కూడా పక్కనున్న నర్సుల్లో పడేసి అలా నుంచుండిపోయి వాటేసుకొని ఏడిస్తా అనుకుంటూ మధువని పిచ్చిదానిలా తయారైపోయింది. ఆ తర్వాత ఆయన ఐసీయూలో ఉన్నాడని తండ్రి కృష్ణమూర్తి తల్లి ఇప్పటికీ లేచింది లేదని తెలిసి అమ్మా అంది వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి. అందరూ కలిసి అసలు క్యారవ్యాన్ నువ్వెందుకు నడిపికెళ్ళావు, ఏమైందే అని అడిగేసరికి కృష్ణమూర్తి కూతురు గొంతు విని ఆయన స్పృహలోకి వచ్చాడు. వచ్చిన తర్వాత కూతురు బతికే ఉందని పోయిన ప్రాణం యమధర్మరాజు తిరిగి ఇచ్చినట్టు అయిపోయింది ఆయనకి. దాంతో ఈ విషయాలన్నీ అత్తింటి విషయాలు పుట్టింట్లో, పుట్టింటి విషయాలు అత్తింట్లో చెప్పుకునే రకం కాదు వర్ణ. దాంతో ఏమీ లేదన్నయ్య, నాకు కారు డ్రైవ్ చేయటం వచ్చింది, అయితే నాకు స్కూటీ డ్రైవ్ చేయటం నువ్వు నేర్పావుగా, నేర్పాను, అయితే క్యారవాన్ కూడా ట్రై చేసి చూద్దామని వేసుకెళ్ళి ఏం లేదు, యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోయేటప్పుడు మా మామయ్య గారేనా, మామయ్య గారా అంటే అవును అసలు మామయ్య గారు ఈయనే నన్ను కాపాడి ఇంటికి తీసుకొచ్చారు అనే పాటికి ఫ్యాట్ మన్ తీసింది ఒక్కటి వసుంధర. థ్యాంక్స్ అత్తయ్య, 2వ వైపు నేను తీయలేకపోయానని ఫీల్ అయ్యాను మురళి అన్నాడు అర్జున్. లేదులే డాడీ,
షీ డిజర్వ్ దట్ అని ఎన్ని కొడతారు నన్ను అంది వర్ణ. అనేసరికి ఊరుకోండి అంది భానుమతి. లేదండి, దీన్ని చంపినా తప్పులేదు. అసలు ఏం పెంపకం పెంచాడంటే ఈయన అంటానికి లేదుగా, ఇప్పుడు ఐసీయూలో ఉన్నాడు, తగ్గాక తిట్టుకోవాలి అనేసరికి, చూడు నాన్న ఓపిక లేదమ్మా, క్యాన్లాలు అవి పెట్టారు, తగ్గాక కొడతాను అనేసరికి మౌళి చెయ్యెత్తి మురళిని చూసి ఆగిపోతే నేనేం అడ్డురాను అన్నాక, చి ఇది ఎలా నచ్చింది అసలు నీకు, దీనికోసమని లైఫ్ రిస్క్ చేసి చేసుకున్నావు నువ్వు, ఏరా నాకేం తక్కువ, అందరూ అలా అంటున్నారంటే, అక్క క్యారవేన్ డ్రైవ్ చేద్దాం అనుకున్నావా, దేనికే అంది సౌందర్య. అనేసరికి అలా అనిపించిందప్పుడు అంది వర్ణ. అన్న తర్వాత ఏమీ మాట్లాడకుండా కోడలు అలా కవర్ చేసి చెప్పినందుకు వాళ్ళు ఏం మాట్లాడకుండా నుంచున్నారు, వాళ్ళది నిజమేనని నమ్మేశారు. ఆ తర్వాత ఈయన అని అడిగారు, అడిగితే ఈయనే మా అసలు మామయ్య గారు అని చెబితే, అసలు మామయ్య ఏంటే అంటే, మీకు విషయం తెలుసా, మా మామయ్య గారు ఫ్రెండు ఆ వెంకట్రావు అనే ఆయన, అయితే మామయ్య గారు యాక్సిడెంట్లో ఇలా మిస్ అయిపోయారు, మిస్ అయిపోతే మామయ్య గారు పోయారనుకొని ఆయన ఆపద్ధర్మానికి ఆస్తంతా మురళి చిన్నవాడు కాంపిటీటర్స్ ఎక్కడ కాజేస్తారో అనే దాంతో అత్తయ్య గారి మెళ్ళో తాళి కట్టి అత్తయ్య గారిని తాకకుండా పక్కనే ఉండి ప్రొటెక్టివ్గా ఇన్నాళ్ళు ఆస్తిని చూసుకున్నాడు. మరి ఆ పిల్లలు, ఆయనకు వైఫ్ ఉంది, ఆయన వైఫ్ చచ్చిపోయింది, వాళ్ళ ముగ్గురు ఆయన పిల్లలే, ఆయన పిల్లల్ని కూడా అత్తయ్య గారే సొంత అమ్మలా చూస్తూ వచ్చారు. మామయ్య గారు బ్రతికి నేను మామయ్య గారు కలిసి వచ్చిన తర్వాత ఆనందంలో తప్పి బుబ్బైపోయి ఆయన మా ఆస్తంతా మాకు అప్పచెప్పి ఇంకా వాళ్ళ పిల్లల్ని తీసుకొని ఆయన ఫారెన్ వెళ్ళిపోతాను, ఇన్నాళ్ళు అలసిపోయాను, ఈ భారాలు మోసి నీ భార్యని నీ కొడుకుని నీ కోడల్ని నీకు అప్ప చెప్తున్నానని మామయ్య కప్ప చెప్పి వెళ్ళిపోయారు వాళ్ళు అని చెప్తే మంచి సినిమా స్టోరీ అల్లేసి చక్కగా చెప్పేసింది వాళ్ళకే. చెప్పిన తర్వాత అన్నట్టు పోయిన వాళ్ళ పిల్లలు కూడా దొరికారు. ఒక మామయ్య గారే అనుకోకుండా ఆయన కోమాలోంచి లేచొస్తూ ఉండగా ముష్టోళ్ళ దగ్గర అడుక్కుంటుంటే తీసుకొచ్చి వాళ్ళ పిల్లల్ని వాళ్ళకి ఇచ్చారు అనే పాటికి పోనీలే అన్నారు వీళ్ళు. అన్న తర్వాత ఆ అంది వర్ణ. అన్నాక పోన్లే అన్నాక అత్తయ్య గారు మామయ్య గారు నమస్కారం అండి అని ఆయన్ని పలకరిస్తే నమస్తే అమ్మా అన్నాక వాళ్ళని వాళ్ళు పరిచయం చేసుకున్నారు. చేసుకున్న తర్వాత మురళి మౌళిని, నిన్ను నేను ఒకటి అడగనా అన్నాడు. ఏంటి బావా అంటే, రేపటి నుంచి మీ ఇద్దరు కూడా మన ఆఫీస్కే రావాలి అన్న తర్వాత ఏ అన్నాడు. మన ఆఫీసులో నాకు నువ్వు నాతో సమానంగా ఉండి అన్నింటినీ చూసుకోవాలి అన్నాక నువ్వు అడిగితే నేను ప్రాణమే ఇస్తారానా అన్నాడు మౌళి. అక్కడి నుంచి మౌళి సౌందర్య కూడా ఆఫీస్కి వెళ్ళటం మొదలు పెడితే సారీ అంది వర్ణ. వద్దు, నీకు నా ప్రేమ తెలియదు, నా విలువ తెలియదు, నువ్వు నాకు సారీ చెప్తే చెంప పగిలిపోద్దే అన్నాడు మురళి. ఇలాగే మాట్లాడితే నేను చచ్చిపోతా అనేసరికి కొట్టబోయిన వాడు కూడా కౌగిలించుకుంటే వెక్కి వెక్కి ఏడ్చిందే. పిచ్చిదానా, నాకేమీ కాకూడదనుకొని వెళ్ళిన దాంట్లో నీకేమైనా అయితే నేను బ్రతుకుతానా, నాకేమైనా అయితే అమ్మ బ్రతుకుద్ది అనేది ఆలోచించావా, ఇంకెప్పుడు ఇలా చేయాల్సిన అవసరం కూడా ఇంకా లేదుగా అనేసిన తర్వాత మౌళి వాళ్ళకి ఎంత నమ్మిన బంటులా అయిపోయాడంటే ఆఫీసులో పై ఎత్తున మొత్తం చూసుకుంటూ ఉండేవాడు. చూసుకుంటూ ఉండి సౌందర్య ఆల్మోస్ట్ అలంతా గమనిస్తూ ఉండేదే. ఎవరి మీద అనుమానం వచ్చినా వీళ్ళు నమ్మకమైన వాళ్ళు, వీళ్ళు అమ్ముడు పోయినట్టున్నారు, వీళ్ళ బిహేవియర్లో తేడా వచ్చిందని మూడో కంటికి తెలియకుండా అర్జున్ చైర్పర్సన్గా ఉంటూ ఎండీని చేశాడు మురళిని. ఆ తర్వాత బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో భానుమతిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లోనే ఒకళ్ళుగా తీసుకెళ్ళి కూర్చోబెడతానన్నందుకు వర్ణని అలాగే కూర్చోబెట్టి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పోస్టుల్లో మౌళిని సౌందర్యని కూర్చోబెట్టారు. ఆ తర్వాత వసుంధర కృష్ణమూర్తిని కూడా ఇంకా మీరు వేరే ఉండొద్దని తీసుకొచ్చి ఇంట్లోనే పెట్టుకున్నారు. మౌళి సౌందర్యని కూడా ఇంట్లోనే ఉండమన్నారు. ఆ తర్వాత సౌందర్య మళ్ళీ ప్రెగ్నెంట్ అయ్యి ఈసారి కూతుర్నికి అంది. అయ్యో నా కోసం ఆగవా నువ్వు అంది వర్ణ. అదెప్పుడు ఆగిందని అన్నిటికీ కంగారేగా అన్నాడు మౌళి. ఆపరేషన్ అయిపోయింది అంది సౌందర్య. ఆ తర్వాత మధువని చదువు కంప్లీట్ అయిపోయాక
అబ్రాడ్ వెళతావా అని అడిగాడు మురళి. లేదు బావా అన్న తర్వాత ఇక అర్జున్ నందన్ మురళి కలిసే ఒక మంచి సంబంధం చూశారు. పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ కొడుకు అబ్బాయి, ఒక్కడే వాళ్ళమ్మ నాన్నలకే, వంశీధర్ అబ్బాయి పేరు. ఫారెన్ రిటర్న్ ఇక్కడ బిజినెస్ని లీడ్ చేస్తున్నాడు. అమ్మాయి చాలా నచ్చింది చూడగానే వాళ్ళకే. వీళ్ళే కట్న కానుకలు లాంఛనాలు అన్నీ వాళ్ళు వద్దన్నా ఇచ్చే మధువనిని వంశీధర్కి ఇచ్చి పెళ్లి చేసే అదే ఊళ్ళో కాపురం పెట్టుకుంది చిన్నమ్మాయి. ఆ తర్వాత మధు కూడా ప్రెగ్నెంట్ అయ్యి మధు కూడా ఒక పాప బాబు పుట్టారు. అప్పటికి వర్ణ ప్రెగ్నెంట్ అయిందే. ప్రెగ్నెంట్ అయిన తర్వాత కాలు కింద పెట్టనివ్వకుండా అత్తగారు మామగారు మొగుడు పుట్టింటోళ్ళు చూసుకుంటూ ఆ తర్వాత పుట్టింటి సీమంతం అత్తింటి సీమంతం అన్నీ ఒకే ఇంట్లో కాబట్టి గ్రాండ్గా చేయించిన తర్వాత వర్ణ డెలివరీ అయిందే. ఫస్ట్ బాబే పుట్టాడు, తర్వాత బాబే పుట్టాడు. అదేంటమ్మా అన్న తర్వాత పాపని కనలేదు కదో, చెంప పగులు తింకనేకో అన్నాడు మురళి. అన్న తర్వాత ఇక ఆపరేషన్ చేయించేశాడు వర్ణకే. అలా మనవాళ్లతో ఆడుకుంటూ కొడుకు వాళ్ళు సంతోషాలని చూసుకుంటూ కొడుకుని వాళ్ళు ఏదైతే ఇన్ని సంవత్సరాలు నరకం అనుభవించారో దానికి కొడుకుని ఆస్తికి వారసుని చేసే వ్యాపారంలో తాము ఉన్నా లేకపోయినా కొడుక్కి నమ్మిన పంటు లాంటి బావమరిదిని అతని భార్యని తీసుకొచ్చి తోడు చేసే కోడల్ని కూడా తింగరతనం తిక్కలతనం మానాలని అమాయకత్వం అన్నిసార్లు మంచిది కాదని ప్రమాదకరమైన మనుషులు చుట్టూ ఉన్నప్పుడు వాళ్ళకి మంచి చేయాలనుకొని మనం ప్రమాదాలు కొని తెచ్చుకోకూడదని పాము పుట్టని తెలిసి లోపలికి వెళ్ళి పాముల్ని సేవ్ చేద్దామనుకుంటే మన మీద కూడా కాట్లు పడతాయి, జాగ్రత్తగా ఉండాలని అర్జున్ నందన్ కోడలికి ధైర్యం నేర్పించి వ్యాపారం గురించి నేర్పించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లో ఒకళ్ళని చేసి అసలు ఒక మెయిన్ సెక్టారే చూసుకునేంత తెలివి గలదానిగా తయారు చేసి కొడుకునే ఆడవాళ్ళు ఎప్పుడు మన వెనక కాదు నాన్న, మనతో కలిసి నడవాలి అని ఆ అమ్మాయికి కూడా అన్నీ నేర్పించుకుంటూ వచ్చారు వాళ్ళు. ఏ ఇంట్లో అయితే కనుక ఒక కోడలికి విలువ ఉంటుందో, ఏ ఇంట్లో అయితే కోడల్ని కూతుర్లా చూసుకుంటారో, ఏ ఇంట్లో అయితే కనుక ఒక భర్త భార్యని కంట చుక్క రాకుండా చూసుకుంటాడో ఆ ఇల్లు ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది. అత్తమామల్నే అమ్మా నాన్నల్లా ఏ కోడలైతే విలువిచ్చి గౌరవించి చూసుకుంటుందో, భార్య తరపు వాళ్ళని తన వాళ్ళుగా ఏ భర్త గౌరవించి విలువిస్తాడో, ఎవరైతే నమ్మకంగా తమ పుట్టింటి నుంచి వెళ్ళిన ఆడపిల్ల చెయ్యి వదలకుండా మేం మీకు చచ్చిందాకా తోడున్నాం తోడుంటాం అనే ధైర్యాన్ని ఇస్తారో అలా ఉండేవాళ్ళ ఇల్లు ఎప్పుడూ వసుదైక కుటుంబాలే. చేసిన తప్పు కొందరిదే, చావు అనే చిన్న మాటతో తీరిపోయేంత చిన్నది కాకపోయినా అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా చాలామంది కుటుంబాలు నాశనమే అయిపోతాయి. ఆ తర్వాత మురళి ఆ దందాలు అవన్నీ మానేశాడు. చక్కగా క్లీన్గా వాళ్ళదే ప్రశాంతంగా వాళ్ళ బిజినెస్ వాళ్ళు చేసుకుంటున్నారు. ఇప్పుడు వ్యాపారం అంతా అర్జుందా, ఎన్నాళ్ళు ఈ కుక్క కాపలా కాశాడా, ఆ పిల్లలు వాడి పిల్లలా, అసలబ్బాయి ఈ అబ్బాయా అని బిజినెస్లో ఉన్న వాళ్ళంతా పగను మర్చిపోయి తిరిగి వచ్చి వీళ్లతో చక్కగా కలిసిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఏ రౌడీజాలు ఏ గుండాయిజాలు చెయ్యక్కర్లేదు. అంతకుముందు మురళి కింద ఉన్న టీం అందరికీ కూడా ఫ్యాక్టరీలో మంచిగా ఉద్యోగాలు ఇచ్చి జీతాలు ఇచ్చే అవసరం అనుకున్నప్పుడు తప్పదు, అనుకున్నప్పుడు అలాంటి వాళ్ళు కూడా మనకు అవసరమేనని తనతోనే నమ్మిన బంట్లైన వాళ్ళందరినీ వాళ్ళతోనే ఉంచుకున్నారు. పని వాళ్ళని సెక్యూరిటీని కూడా అలాంటి వాళ్ళు వీళ్ళకు దొరకరు కాబట్టి నమ్మిన వాళ్ళు ఎవరిని కూడా వాళ్ళు విడిచిపెట్టలేదు. మనం ఎప్పుడైతే బాగుంటామో మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడైతే మనం బాగా చూసుకుంటామో మనకి దేవుడే రక్షగా ఉంటాడు. వాళ్ళు ఆయన తిరిగొచ్చిన తర్వాత ఎన్నో దాన ధర్మాలు యజ్ఞయాగాలు పుణ్యకార్యాలు పూజలు పునస్కారాలు ఎన్నో చేయించారు. ఆ ఇంట్లో నిత్యం ఏదో ఒకటి వేద పండితులు చేస్తూనే ఉండేవాళ్ళు. అలాంటి ఇంటికి ఆ సర్వేశ్వరుడైన ఈశ్వరుడే రక్షగా ఉంటాడు. మన మంచి మన్నే ఒక్కొక్కసారి దెబ్బతీయొచ్చు కానీ చివరికైతే మంచే గెలుస్తుందని భగవంతుడు చెప్పినట్టు ఈ కథ ఇలా కంచికి చేరిందే. అత్తారింట్లో చిన్న కోడలు తమ వాళ్ళు పాపపు ఊబిలో చిక్కుకూడదని తన
కుటుంబాన్ని ఇలా కాపాడుకొని రక్షించుకుంది. ఇంతటితో ఈ కథ సమాప్తం. మళ్ళీ మరొక మంచి కథతో కలుసుకుందాం. తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ అకౌంట్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. ఈ కథను మనకు అందించిన కథా రచయిత్రి జియామ్ని శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ.